సంవత్సరంలో ఈ శుభ శుక్రవారం మనందరినీ కలుసుకొని దేవుని యొక్క సిల్వర్ ప్రాణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనకు చూపడానికి బట్టి ప్రతి యొక్క దేవునికి మరి మీద వందనాలు తెలియజేస్తున్నాం. మరి నేటి దినమున్న ప్రముఖ వారు రమారని తొమ్మిది గంటలకు రాయలసీలో ఎలా తిరిగిపడున్నారు ఆయన మూడున్నర గంటలు కూడా మరి దేవుని ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా మరి పాల్గొవలసిందిగా మనం చూస్తున్నాం. ఈ ఆరాధన క్రమంలో మరి ప్రార్థనతో ప్రారంభించుకుంటే ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన క్రమంలో ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. సర్వశక్తి వింతం కలిగిన మా ప్రేమ కలిగిన మా ఏసయ్య సర్వశక్తి మంతుడా, నిన్న నేను ఏ పరిస్థితి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ 2022 సంవత్సరాల తండ్రి మరొకసారి ప్రభావం ప్రభావ పరిశుద్ధ పాలనకు చేరుతండి. అనుభవించడానికి మమ్మలను పరిశుద్ధులుగా చేయడానికి నిరపరాధులుగా తండ్రి నిలబెట్టడానికి మాకు మారిన ప్రభు మరణించడానికి సిద్ధపడ్డాన్ని కేవలం మనస్సుతో తండ్రి హృదయకాల సమయంలో ప్రభు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రభావ సన్నిధానంలో చేరి ప్రభావించండి ప్రభా Thank you.
చావుంది సిలువలో నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప క్షేమంలో చేను నీ కొరకే నా కొరకే యేసు చావుంది సిలువలో నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప క్షేమంలో చేను నది వాళ్ళే ప్రవహించే నది వాళ్ళే సోరాటము సిల్వాలి ప్రవహించే పాపము కలిగి బలిదాము తోడిచే పాపము కలిగి బలిదాము తోడిచే యా ప్రశాస ప్రార్థనే యేసు సంపొంది సిలువలో నీ కొరకే నా కొరకే నీ పాప డాగులు తోడుచున్నా నీ పాప శుద్ధి పారాబుంది సిలువలో ఎంత గొప్ప క్షేమను నీ కొరకే నా కొరకే పాప శిక్ష పొందకయుడిని మన శిక్ష ప్రభువే సహించెను పాప శిక్ష మన శిక్ష ప్రభువు సహించెను నన్ను కాబోట్టబడి పడవబడి అంగీకరించు యేసు సిల్లుబలో సాగింది యాత్ర జీవితం గురించి 258 చూసిన సిల్లుబలో సాగింది యాత్ర Thank you.
పేదల పాపం సిలువలో సాగింది కరుణామయి పేదల పాపం కోసము Da
ప్రతి అడిగింది ప్రేమ చేతుగా మణి అడిగింది ప్రేమ చేతుగా చిరకలి చిన్నారు మరి పరసతుడు చాలు చిరకలి చిన్నారు మరి పరసతుడు చాలు నాలు తిరుమలే ప్రేమ బదులు పలుకలి దాయ ప్రేమ నాలు తిరుమలే దాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే జనుల కోసమే సిలువలో సాగింది కరుణామయు దయగల పాత్ర కలిసి 200 పదివ కీర్తన మన కీర్తన నుంచి 200 పదివ కీర్తన న్యాయంతో ఉండాలి శిరస్సు 210వ కీర్తన గాయాంగుతో నిండాలి ఓ పరిశుద్ధ శిరస కీర్తన పాడుకుంటూ మరి యొక్క ఆరాధన ప్రారంభించుకున్నాం. Bye.
Satyuni Pasta
Tanri Kumara Shuddhatma Guno Dagu Subhi Mahi Malu Kandu Gata Adi Nili Pudu Nela Pudu Nainatlu Yuga Mulu Nandu Gata Tanri మండి యెహోవాకు నమస్కారం చేయదము. మనలను సృజించిన వాడు ఆయన కూర్చొని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. శుభ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య పత్రాలను పరిశుద్ధము మొదటి 19 చదువుతున్నాం. పరిశుద్ధ నియోగం రాసిన సువార్త 19 మొదటి 19 చదువుతున్నాం. ఈతములకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాటలో పరిశుద్ధుడైన యోహాను సువార్త 19 చదువుతున్నాను. యోహాను సువార్త 19 చదువుకున్నాను. అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాను. సైనికులు ముండ్లతో కిరీటములు అల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టింది. పిలాతు మరణ వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన ఎందు ఏ దోషమును నాకు కలగలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ ఎద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనేది. ఆ మొన్న కిరీటమును ఉదారంగు వస్త్రములు ధరించిన వారై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాడు. ప్రధాన యాజకులను బంటోతులను ఆయనను చూచి సిలువేము సిలువేమని కేకలు వేయగా పిలాతు, ఆయన ఎందు ఏ దోషమో నాకు కనపడలేదు కనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. అందుకు యూదులు, మాకొక నియమం కలదు, తాను దేవుని కుమారుడునని ఇతను చెప్పుకొనేను కనుక ఆ నియమం చెప్పున ఇతను చావడలేను అతను చెప్పి. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి నీవెక్కడి నుండి వచ్చిందని యేసు అడిగాడు. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు కనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదనియు నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదనియు నీవెదవా అని ఆయనతో అనేది. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వారికి ఎక్కువ పాపము కలగలేదు. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయటకు యత్నము చేసను కానీ యూదులు, నీవితను విడుదల చేసినవా కైసరులకు స్నేహితుడు కావు, తాను రాజునని చెప్పుకొని ప్రతి వాడును
కైసన్నకు విరోధముగా మాట్లాడుచున్న వాడే అని కేకలు వేసి పిలాపు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుని నొప్పి భాషలో ఆ స్థలములకు గబ్బాత అని పోయి ఆ దినము పస్కాను సిద్ధపరచుకును. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. అతను ఇదిగో మీ రాజని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతన్ని సంహరించుము సంహరించుము శిలువేయమని కేకలు వేసి పిలాతు మీ రాజును శిలువేయదునా అని వారిని అడగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని ఇప్పుడు శిలువ వేయబడితే అతని ఆయనను వారికి అప్పగించను. వారు యేసును తీసుకుని పోయి ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమని చోటుకు వెళ్ళి హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని శిలవేసిరి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించిన దాకా సమయంలో మనమందరం కలిసి మన కీర్తన పుస్తకం నుంచి 342వ కీర్తన నాకే చీల్చబడ్డాను కీర్తన పాడుతున్నాం. 342వ కీర్తన నాకే చీల్చబడ్డాను కీర్తన పాడుతున్నాం. Oh,
Dikuleni papi Prakacheti Prabhu Nalalanka Melanu Yesu Nada Papamu Na Melanu Yesu Nada Papamu Itari Tiyantuna దేవుని వాక్యాన్ని చదివించు వారు పరిశుద్ధుడని లూకా రాసిన సువార్త
23వ అధ్యాయము 34వ వచనము శ్రీమతి టి అనురాధయ్య గారు చదివిస్తారు. మరి మొదటి మాట కొరకు మరి ప్రార్థనలో మరి ప్రార్థనలో మరి శ్రీమతి స్త్రీ స్థుతిగీతం తల్లి గారు మరి మన ప్రార్థన నడుపుతారు. కనుక మన ముందుకు కలిసి 196వ కీర్తన ఆహా మహాత్మాచరణీయ కీర్తన పాడుతున్నాం. యేసుక్రీస్తు క్రైస్తవ సంఘం ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ ప్రత్యేకంగా ఆరాధిస్తున్నటువంటి ఈ యొక్క శుభ శుక్రవారం యొక్క శుభములు మీ అందరికీ కలగాలని, ఈ ఆరాధనల వలన యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం ఈ ఆరాధనలను దర్పించడం బట్టి వారి జీవితాల్లో ఏడు మాటల ప్రయోజనం ఏమిటో తెలుసుకోవాలని తెలిసి తెలియజేస్తున్న వారికి ఈ దినా సేవకుడు ఫార్మర్ బిషప్ ఆఫ్ మెదక్ డైసి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ అధ్యక్ష మండలానికి 7వ బిషప్గా ప్రతిష్ట చేయబడినటువంటి టిఎస్ కనక ప్రసాద్ ఫార్మర్ బిషప్ ఆఫ్ మెదక్ డయాసిస్ ఈ మాధ్యమాల ద్వారా, సెల్ ఫోన్స్ ద్వారా, వాట్సాప్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా ఈ తరుణం అనుగ్రహించినటువంటి ఆ మహా దేవునికి స్తుతి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ సోదరి సహోదరులారా, గత 50 సంవత్సరాలుగా ఈ శుభ శుక్రవారపు ఆరాధనలో నేను పాల్గొంటున్నానని గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాను. మా తల్లిదండ్రులు కళారి శామ్యుయల్
అమ్మ ఎస్తేర్ అమ్మ వారి కుటుంబంలో ఆరవ కుమారుడిగా జన్మించినటువంటి నేను నా యవన ప్రాయంలోనే 19వ సంవత్సరం 20వ సంవత్సరం నుండి ఈ యొక్క సువార్త పని చేయడానికి ఒక దీన సేవకునిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నన్ను పట్టుకొని ఈ పరిచర్యలో గత 50 సంవత్సరాలుగా నడిపిస్తున్నందుకు ఆ దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నా వయస్సు 70 సంవత్సరములు. గత 20వ సంవత్సరం నుండి ఈ 70 సంవత్సరాల వరకు, అనగా 50 సంవత్సరాలు, యేసు నిజముగా దేవుని కుమారుడని నమ్మి ఆయనకు మారుమూల 12 గ్రామాల్లోనూ మహామహా పట్టణాల్లోనూ స్వదేశ విదేశాలలోనూ ఈ సువార్త పని చేస్తూ ఉన్నాను. నేను ఒక సేవకుని మాత్రమే, అధికారంగా ఈ లోక పరంగా అనుగ్రహిస్తున్నటువంటి ఈ యొక్క బిరుదులన్నీ కూడా పక్కకు పెట్టి బిషపులైనా ప్రెసిడెంట్లైనా పాస్టర్లైనా మహామహా రివైవల్ స్పీకర్స్ అయినా గొప్ప గొప్ప పాండిత్యము కలిగి ప్రభు సేవలో ముందుకు వెళ్తున్నటువంటి యవన సేవకులైనా ఒకటి గమనించాలని ఈ శుభ శుక్రవారం రోజున నా ఆత్మలో ప్రేరణతో నేను తెలియపరుస్తూ ఉన్నాను. అందరం కూడా సువార్త పని చేయాలి. ఈలోకరీతిగా ఉన్నటువంటి గురుతులు, ఈలోకరీతిగా ఉన్నటువంటి అధికారాలు, ఈలోకరీతిగా మానవులు పెట్టుకున్నటువంటి రకరకాల అర్హతలు అన్నీ కూడా పక్కకు పెట్టి ఈ శుభ శుక్రవారం యొక్క దీవెనలు నీకు నాకు కావాలంటే ఒక పని తప్పకుండా మనం చేయాలని మరొకసారి 20వ సంవత్సరంలో ఘంటా పదముగా పరిశుద్ధాత్మ పూర్ణుడుగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అయ్యా ఏమిటి ఇది అని ఒకవేళ నేను అనుకున్నట్లయితే ఈ యొక్క చివరి 7 మాటలు, అనగా 33.5 సంవత్సరాలు జీవించినటువంటి రక్షకుడుగా మానవుడుగా ఈ లోకంలో అవతరించినటువంటి దైవ తరావతారి మూర్తి అయినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు శిలువ మీద పలికిన 7 మాటలని చరిత్రలో అనేక సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. చాలా సంతోషం. యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటల వల్ల నీకేమైనా ప్రయోజనం అయినదా, అవుతున్నదా లేదా? లేకపోతే ఈ రోజున ఇది శుభ శుక్రవారం కాదు. ఈ శుభ శుక్రవారం రోజున ప్రభు పలికినటువంటి మాటలలోని అర్థాన్ని గ్రహించి జీవితంలో మార్పు అనేది కలిగినప్పుడే ఈ శుభ శుక్రవారం యొక్క శుభములు ఈ రోజున నీకు సంభవిస్తాయి. ఈ శుభ శుక్రవారానికి పలికిన 7 మాటలకు గ్రంథకర్తలు వారి వారి యొక్క వాంగ్మయాన్ని బట్టి, వారి యొక్క తెలివి తేటలను బట్టి 7 మాటలకు రకరకాల పేర్లు పెడుతూ వచ్చారు. సప్తసూక్తులని, ఇంకా రకరకాల సప్తధనులని ఆ వారి యొక్క పాండిత్యాన్ని ప్రసరించారు. అరవలే సంతోషం. ఈ దివ్యమైన జ్ఞానాన్ని 7 మాటలలో రాస్తూ ఆ చాలా పుస్తకాలు నేను చదువుతున్నప్పుడు ఒక్కొక్కరి భావన, ఒక్కొక్కరి అర్థం ఒక్కొక్క రీతిగా తెలియపరుస్తున్నారు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఆ విషయాలను మనం చదువుతున్నప్పుడు చక్కగా మనం ఈ యొక్క ధ్యానంలో నీతి రోజున ఈ ధ్యానాన్ని బట్టి ప్రయోజనమై ఉండాలి. ఈ ధ్యానాలను బట్టి సుమారుగా 9 గంటల నుండి 3 గంటల వరకు జరుగుతున్నటువంటి ఆరాధనలు దేవాలయం ఆచారయుక్తంగా మేము జరిపించినామనేటువంటి తృప్తితో మీరు వెళ్తే ప్రయోజనం నీకు, నీ పిల్లలకు, ఎవరికి లేదు. యావత్ ప్రపంచం అంతా యేసు క్రీస్తు సంఘం మర్చిపోకండి. యావత్ ప్రపంచంలో చేసే గ్రామ సేవకు నుండి దేశాలలో చేసే గొప్ప
గొప్ప సేవకుల వరకు అందరు కూడా చేసేది సువార్త సేవ పని. అనగా సేవకులం మాత్రమే అని మర్చిపోకుండా ఈ యొక్క సువార్త పని సాగిస్తున్న ప్రతి బిడ్డను అభినందిస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లు పెట్టుకున్నారు, చర్చిలకు సంఘాలకు పేర్లు పెట్టుకున్నారు. కులపరంగా ఒక సంఘం యేసు సంఘమే, మతపరంగా ఒక సంఘం యేసు సంఘమే, బొమ్మ యేసు సంఘం, ఎలుమ యేసు సంఘం, కమ్మ యేసు సంఘం, రెడ్డిల యేసు సంఘం, అర్జునుల యేసు సంఘం కాదు. అవన్నీ తప్పు. యేసు క్రీస్తు విడవైతే క్రైస్తవ సంఘం ఒకటే, ప్రభు యొక్క రాజ్యంలో ఎత్తబడే సంఘం ఒకటే. ఏ డినామినేషన్ ప్రత్యేకత కాదు. ఆ రోజున యేసు ప్రభు శిల మీద పలికిన మాటలు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క మాట కాదు, యావత్ ప్రపంచానికి ఆయన పలికిన మాటలను ఈ సమయంలో ధ్యానం చేస్తాం. ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని మనం తెరిచి మత్తయి సువార్త 27:45 మనం జ్ఞాపకం చేసుకుంటూ జరిగిన సంఘటన వాక్యానికి వెళ్ళకముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆత్మలో ప్రేరేపించబడుతూ ఉన్నాను. 27:45 మనం గమనిస్తున్నాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటల వరకు యేసు ఏలీ లమా సబక్తని దగ్గరగా చేతవేశను. ఆ మాటకు నా దేవా చేయించి జరిగిన సంఘటన వాస్తవం. 44:46 కూడా సమయం సరిపోదు, మీ తర్వాత చదువుకునండి. యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణం ఇచ్చాడు. అప్పుడు జరిగినటువంటి అద్భుతాలు ఈ మధ్యాహ్న కాలంలో జరిగాయి. ఈ 7 మాటల వర్తమానం ఇస్తున్నప్పుడు ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు దేవాలయం తెర పై నుండి కింది వరకు 2 చినిగాను, భూమి వణికెను, బండలు బద్దలాయను, ఆశ్చర్యమైన విషయం సమాధులు తెరవబడేది, నిద్రించి అనేక మంది పరిశుద్ధులు శరీరములు పరిశుద్ధుల శరీరములు లేచారు. అందరి శరీరాలు కావండి, పరిశుద్ధుల శరీరము లేచి పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేక కనబడేది. అయ్యా మొదటి మాట మాట్లాడమంటే ఇదేంటయ్యా ఇది మాట్లాడుతున్నారు అని ఒకవేళ మీలో సంశయం ఉంటే తప్పకుండా నాలో ఆత్మను ఉంచాలి తప్పనిసరిగా. ఇవన్నీ జరిగినాయి మధ్యాహ్నం మొదలుకొని 12 గంటల మొదలుకొని 3 గంటల వరకు జరిగినాయి. ఇక్కడ ప్రాముఖ్యమైన జరిగిన విషయాన్ని చూశారు. భూకంపం జరిగింది, బండలు బద్దలైనాయి, భూమి మనిషిని పరిశుద్ధులు లేచొచ్చారు, సమాధులు తెరవబడ్డాయి. అప్పుడు జరిగినటువంటి అద్భుతం ఈ రోజున వాక్యం వింటున్న వారి జీవితాలు జరిగింది. శతాధిపతి రోమా సైన్యం యొక్క అధిపతి ఈ యొక్క దంపత నుండి కల్వరి వరకు జరిగే ప్రయాణం శతాధిపతికి అప్పచెప్పిస్తున్నారు. ఇలా గవర్నర్ అండర్ యువర్ ఆర్డర్ ఈ యొక్క రోస సిస్టమ్ వస్తుందో అన్నాడు. అందుకే ఈ శతాధిపతి అంత అనగా డీజీపీ అని చెప్పచ్చు. గొప్ప పదవి ఉన్న డీజీపీ ఆయన అధికారం కింద క్రమంగా డొలోరస ఆ యొక్క ప్రయాణం దెబ్బత మొదలుకొని కల్వరి వరకు ఆ ప్రయాణం అంతా ఈ యొక్క శతాధిపతి చూస్తూ వస్తున్నాడు. ఆయన క్రమంలో ఆయన కింద 100 మంది సేవకులు సైనికులు ఆ ప్రయాణం జరుగుతుంది. ప్రయాణమైంది ఎప్పుడైతే ఈ సృష్టిలో సృష్టి తలనిల్లిపోయిందో
ఈ లోక మనుషులు చంపినటువంటి పరలోక ఆ యొక్క అధికారి సృష్టి కర్త చంపబడితే సృష్టి యావత్తు గడగడలా ఆగిపోయింది. కానీ పరదేశంలో ఆయన కొరకు మార్గము సిద్ధపాటు చేయబడింది. ప్రకృతి గుండె బాదుకొంది, బండలు బద్దలైనాయి, దైవస్థితి చూచి చిన్న చీకటయ్యి సమాధులు తెరవబడినాయి. అద్భుత భాస్కర్యం ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేకపోయింది. అయ్యా తండ్రి తండ్రి, మీరేమి చేస్తున్నారో మీరు ఎదగరు కనుక మీరు క్షమించుము అనేటటువంటి వాక్యం మొదటి వాక్య ధ్యానంలో ఇవన్నీ కంటే మధ్యాహ్నం జరిగినటువంటి ఈ సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటేనే దాని యొక్క అర్థం మనకు తెలిసింది. అప్పుడు ఏం జరిగింది? శతాధిపతి, రోమా శతాధిపతి అంటే చాలా పవర్ఫుల్ సోల్జర్స్, ఆయనకున్న అర్హతలని తీసిపెట్టేశాడు. ఆయన కిరీటం తీసి పక్కకు పెట్టేశాడు. పెట్టేసి మోకాలు ఉంది, ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఆయనతో పాటు ఆయన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈయన నిజముగా దేవుని కుమారుడని నమ్మారండి. ఈరోజు సిలువ మీద పలికిన 7 మాటల ధ్యానముతో నేను కూడా ఈయన నిజముగా దేవుని కుమారుడని నమ్మకపోతే నీ ధ్యానాలు నీకు ప్రయోజనకరంగా ఉండవని మనవి చేస్తున్నాను. నిజంగా ఆయన దేవుని కుమారుడని శతాధిపతి నమ్మి విశ్వసించి ఏ రీతిగా రక్షణ పొందాడో ఈ 7 మాటల ధ్యానంలో ఉన్నటువంటి మనము కూడా ఈ యొక్క మాట యొక్క అర్థాన్ని ధ్యానం చేస్తూ మాటలోకి వస్తే ఈ రోజున మీకు శుభ శుక్రవారం అవుతుంది. భయంకరమైన పరిస్థితి, కుడిపక్కగా ఎడమ ప్రకపదంగా మధ్యలో ఆకాశానికి భూమికి వేలాడుతున్నటువంటి ఈ మహామహనీయుడు రక్షకుడు పరిస్థితులన్నీ చూశాడు. రక్తం కారిపోతుంది, ముఖమంతా ఉమ్మేశారు, చెంపల మీద గుద్దారు, గడ్డాన్ని పెరికి పారవేసినాడు, రక్తం కారుతుంది అని అన్నాడు. ఒకడు ఒకడే దేవుని కుమారుడు కదా ఇంటింది ఒకడన్నాడు. నువ్వు చనిపోయిన వారిని చెప్తావు కదా రమ్మని ఇంటికి దిగని అపహసించారు. ఇది దేవుడా తనకు తాను రక్షించుకోలేనటువంటి వాడు, ఇది దేవుడా అని అపహసించారు. ఉమ్మి వేస్తున్నారు, కొంతమంది ఎగతాళి చేస్తున్నారు, కొంతమంది భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు. తల్లి తన యొక్క సహోదరులు అటువంటి అందరూ పారిపోయారు. యేసు క్రీస్తు అందరూ ప్రధానం శాస్త్రులు పరిసరులు అందరూ చూశారు. దబ్బతా నుంచి పిలాతి యొక్క తీర్పును విన్నాడు, కైఫారాజు యొక్క మాటలు విన్నాడు, హేరోదురాజు యొక్క మాటలు విన్నాడు. అన్ని విన్న తర్వాత తాను జీవించినప్పుడు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 5:44 యేసు ప్రభు 3.5 సంవత్సరాలలో ఆయన జీవించినప్పుడు ఆయన చెప్పినటువంటి మంచి మాట వినడానికి 5:44 మత్తయి సువార్త 44:44 తీసుకెళ్తారో నా చదవాలని నేను మీతో చెప్తున్నాను. పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యున్నట్లు మీ శత్రువులను ప్రేమించు, దేవనామానికి మహిమ కలుగుదాక. మీ శత్రువులను ప్రేమించు, నేను హింసించు వారి కొరకు రెండు ఈ మొదటి మాట జరుగుతున్నాయి. శత్రువులను ప్రేమిస్తూ ఉన్నాడు, హింసించు వారి కొరకు తల్లి ఇదేం చేస్తున్నారో మీరు ఎదురు కనుక మీరు క్షమించు పరిధి ప్రాక్టికల్ గా. ఒకవేళ ఈరోజు కాయనంతగా క్షమించకపోతే హిందువులు అడుగుతారు, బతుకున్నప్పుడు చెప్తున్నారు కదయ్యా శత్రువులను ప్రేమించమన్నాడు, హింసించడానికి ఒక ప్రార్థన చేయమన్నాడు, మరి ఇప్పుడు చేస్తలేడు ప్రార్థన అంటారేమో.
శత్రువును ప్రేమించకుండా పరలోక వ్యూహం నుంచి వచ్చిన దూతలారా వీరందరినీ ఒకేసారి నాశనం చేయము అని అనడలే. ఈ తండ్రికి కుమారులు శత్రులను దూషించు వారితో ప్రార్థన చేయాలి. మా జీవితంలో అనేక మంది భయంకరమైన కార్యాలు చేశారు, అయినా ఈ ఉన్న వారిని ప్రేమించడం క్షమించడం క్షమిస్తూ ఉన్నారు, ప్రాక్టికల్ గా క్షమిస్తూ ఉన్నారు. సాతాను రకరకాలుగా వాళ్ళు లేని సోదరులు లేనప్పటికీ ఒక అధ్యక్ష మండలపు బిషప్ ఒక అధికారంగా ఉన్నటువంటి నేను హింసించిన వారి కొరకు ప్రార్థన చేశాను, ఇప్పటికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే యేసయ్య నన్ను క్షమించి, యేసయ్య నిన్ను క్షమించిన, యేసయ్య నిన్ను క్షమించిన, నన్ను క్షమించినాడు. ఆ శిలువ మీద ఆ మాట యొక్క అర్థాన్ని గ్రహించి ఈ రోజున నీవు శత్రులను ప్రేమించాలి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. అంటే యేసు ప్రభు జీవించినప్పుడు ఏం బోధించాడో ఈ మరణిస్తున్నప్పుడు కూడా ప్రాక్టికల్గా చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వచ్చింది దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు రాలే, దుష్టులను సైతము రక్షించడానికి, దుష్టులను సైతము పరలోక రాజ్యానికి ఆ దుష్టత్వాన్ని తీసివేసి తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. అందుకే పరిశుద్ధులైన పౌలు గారు ఒకప్పుడు దుష్టుడుగా ఉండి ఆ తర్వాత శిష్యుడుగా మారి సౌలు పౌలుగా మారి ఒక యవనస్తు పుత్రం రాశాడు. చదవండి మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. తిమోతి రాసిన మొదటి ఉత్తరం మొదటి అధ్యాయం 15 నేను ప్రజలను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అందరినీ రక్షించడానికి వచ్చినాడు, పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ప్రార్థన అదే, పాపులందరూ కూడా నాశనం కావాలంట. ఈరోజు ఈ యొక్క శుభ శుక్రవారం రోజు వర్తమానాలు వింటున్న వారు ఎవరైనా సరే, నా బిడ్డలారా, నా చెల్లెలారా, నా తమ్ముళ్ళారా, అన్నలారా, బంధువులారా, సంఘమా, నీకు ఆ క్షమాగుణము లేకపోతే ఈ శుభ శుక్రవారం యేసయ్య నేను క్షమిస్తానంటున్నాడు, నీవు కూడా నీ శత్రువులను క్షమించు, నీవు కూడా హింసించు వారి కొరకు ప్రార్థన చేయు. ఎందుకంటే యేసయ్య ఇంకా ఇంకా హింసించు వారితో ఈనా ఇంకా క్షమాపణ ప్రార్థన చేస్తున్నాడు. శత్రువులను ప్రేమించేటటువంటి ప్రేమావాసరు నీతి బోధ చేస్తున్నందుకు జీవించినప్పుడు నీతి బోధ చేశాడు, కొడితే నీతి బోధ చేస్తానని కొట్టారు. అయినా తండ్రి మీరేం చేస్తున్నారని కొట్టారు. అదే బాటలో నడిచిన భక్తులు కాదండి, మొట్టమొదటి భక్తులు స్టెఫెన్ అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనం చూడండి. ఆయన నమ్మినటువంటి బిడ్డ సౌలు గారు కూడా నేను ఒకప్పుడు నమ్మలేదు, నమ్మినాను అతడు లోకాలోని ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని ఒక్క శబ్దంతో బాధ తీసుకొని పడుతున్నారండి. ఎందుకు? యేసు నిజమైన దేవుడు, యేసు నిజమైన రక్షకుడు, యేసే దైవ కుమారుడు, యేసే సర్వ సృష్టికర్త, ఆయనే నన్ను రక్షించినానని స్టెఫెన్ చెప్తుంటే రాళ్ళు తీసుకొని అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, అయ్యా ఈ పాపం వారి మీద మోపకు. క్రీస్తు మాదిరి స్టెఫెన్ అనుసరించాడు. ఈరోజు తండ్రి మీరేం చేస్తున్నారో క్షమించుడని గంటల కొద్ది లక్షల మంది ప్రసంగాలు చేసిన ఆ యొక్క ఆ లక్షణం మీలో లేకపోతే శుభ శుక్రవారం కాదు. యేసు నిన్ను క్షమించాడు, ప్రభు ప్రార్థన తెలియపరచు, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. పౌరు భక్తులు కూడా ఆయనను కొరడాతో కొట్టి చెరసాలలో బంధించి హింసించిన వారిని కూడా జీవించడానికి ప్రార్థన చేస్తున్నారు. ఒకసారి చూడండి
రోమా పత్రిక 12:14. అవును, భక్తుడు కూడా చిరసాల ముందు ప్రార్థన అదే సంభాషణ అనగా తండ్రి ఏం చేస్తున్నారో లేదో కనుక విని ఇంకొక మార్పు వచ్చేసింది వాళ్ళ యొక్క యేసు మరణం సినిమా పలికిన మాటలు బట్టే కదా ఆ మార్పు వచ్చింది. అంతే కదా దీనిని క్షమించండి మోపడారు పౌరులు గారు అంతే కదా పౌరులు గారి మాటలు కూడా అంతే జీవం శిక్షించిన వారి కొరకు వచ్చే సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం జరిపిస్తాము. గత సంవత్సరాలు అంతా కూడా జరిపిస్తున్నాము. మనం లక్షణం కాదు అవసరం లేదు ఇక్కడ ఆదరే కదా ఆ మాట విని మార్పు లేని శతాధిపతి అనే కావాలి నిజంగా దేవుని వారిని చెప్పగలిగితే ఈరోజు నా శుభ శుక్రవారం క్షమాపణ విషయంలో పేతురు భక్తులు ఒక మాట రాస్తున్నారు చూడండి 3:1 మొదటి పేతుల పత్రిక 3:9. పేతురుకు రాసి పేతురు రాసిన మొదటి పత్రిక ఆశీర్వాదములకు వారసులవటకు మీరు పిలువబడి కనుక కీడుకు ప్రతికీలైనను దూషణకు ప్రతి దూషణయను చేయక దీవించుడి. ఏమంటున్నారా బిషప్ గారు మీరు చేస్తున్నారని నాకు ప్రశ్నించారు. అవును, తక్కువ చేసిన వాళ్ళను నేను దీవించుకున్నాను, అందరూ ప్రార్థిస్తున్నాను. నాకు నష్టం చేసిన వాళ్ళు చాలా మంది తెలుసు. నేను ఆశ్చర్యలో ఉన్నప్పుడు అనగా రిటైర్ కాకముందు నాకెంతో మంది నష్టం చేశారు, నా చుట్టూ ఉన్న వారు నష్టం చేశారు, నా తోటిన్న వారు నష్టం చేశారు, ఈ యొక్క పదవి కోసం నన్ను నష్టం చేశారు. కానీ వారి కోసం ప్రార్థన చేశారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రతి దూషణ చేయకూడదు, కీడు ప్రతి కీడు చేయకూడదు. ఈరోజున ప్రాక్టికల్గా మేము చేశాము, మీరు కూడా ఆదిత్యగా అనగా శపించకండి, కీడు ప్రతి కీడు చేయకండి. సిలువలో మొదటి మాటలో ఏసయ్య నిన్ను క్షమించాడు, ప్రభు ప్రార్థనలో క్షమాపణ నేర్పించాడు. నేను నువ్వు చెప్పినది ఏమనగా శత్రులను నేర్పించండి. నువ్వు చేయగలగకపోతే ఈ శుభ శుక్రవారం వాక్యం సంవత్సరం విలవా, ఈవిల విలవా, రేడియోల విలవా వింటావు. దాని నీ ప్రజలమేది క్రీస్తులు నమ్మిన తర్వాత మన జీవితంలో మార్పు అనేది ఇతరుల మార్పు అది కదా, సెకండ్లో మార్పు రాదు కదా, సౌలులో ఉన్న పౌరుగా మారలి కదా, శతాధిపతి మారలేదా. ఈయన నిజంగా దేవుని మారు. ఈ వాక్యం నిరోధించిన వారు ఇంకా మారాలని సత్వసూత్ర సందేశాన్ని నడుస్తూ ఈయన నిజంగా దేవుని కుమారుడు ఆయన కులాంటి దగ్గర తీసుకొచ్చిన మాట ఏంటంటే ఈయన దేవుని కుమారుడని చెప్తూ ఉన్నాడు. ఈయన దేవుని కుమారుడు అని చెప్తాడు. నెపర్ అద్భుతమైన ఆశ్చర్యం పిల్లా చనిపోయినట్టు వేసు చనిపోయినట్టు పిల్లాత గారు ఆ పై విలాసం రాశాడు. యూదుల విధంగా ఏమయ్యా ఆయన దేవుని కుమారుడని చెప్పుకున్నాడు యూదుల రాష్ట్రం రాసింది లేదో రాసి ఐఎన్ ఆలైన్ భాషలో రాయడం నేను రాసింది లేదో అంటే విత్అవుట్ దేర్ నాలెడ్జ్ దేర్ యాక్సెప్టింగ్ ఈజ్ అ లార్డ్ అండ్ సేవియర్ ఈజ్ అ గాడ్. ఇలా అలా చెప్తున్నాడు. ఆ యొక్క భూకంపం ఇవన్నీ జరిగిన తర్వాత ఆ యొక్క సైన్యాధిపతి శతాధిపతి నిజంగా అయిన దేవుని ఏమన్నా మాట్లాడుతా విడుదలైతే దేశంలో దశయ్యగా ఎదుగట్లేదు ఎదుగట్లంతా శిక్షించారు శాస్త్రులు పరసైలు ప్రధాని ఆగిస్తూ ఎరగట్టే సిలువ వేసి హింసించున్నారు. పరిశుద్ధ పౌరులు విధులు కాబట్టి ఆయన ఉత్తరంలో కొరటిలో రాశాడు. మొదటి పత్రిక 2:8 చూడండి, మొదటి పత్రిక 2:8. ఆది లోకాధికారులతో ఎవరికి తెలియదు
లోకాధికారులలో ఆయనకి ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండి అది వారికి తెలిసితే వారు సిల్వ వేయక ఏసఐల గురించి సాక్షిస్తున్నావా? ఏసఐల గురించి ఒప్పుకుంటున్నావా? ఏసఐ నిజంగా దేవుడి కుమారుడు అని చెప్తున్నావా? ఏసఐ రామైనటువంటి రక్షకుడు అని చెప్తున్నావా? ఈరోజు ధ్యానం గురించి నేర్చుకోవాలని మళ్ళీ తీసుకున్నాను. ఇది మనసు మన మన జీవితంలో మార్పు రావాలి. యేసు క్రీస్తు తరుగు వారు నేను ఉండాలా ఈరోజు నాకు క్షమిస్తున్నాను. ఆయన మీకు బలి అయినాడు తండ్రి. ఇదేం చేస్తున్నారు విధాలకు తెలియదు, బయటకు తెలియదు, ఏ రోజు వాళ్ళకు తెలియదు, శాస్త్రులకు తెలియదు, పరిశైలకు తెలియదు, శతాధిపతులకు తెలియదు. అందుకే ప్రార్థన ఒకటి ఇంకొకటి జీవించినప్పుడు శత్రువులను హింసించే వారి కొరకు ప్రార్థన అదే ప్రార్థన. తల్లి ఏం చేస్తున్నారు ఈరోజు వాక్యం మీద నీవు బలవంతంగా ఉంటుంది. మహాఘనుడు జీవించు వాడా జీవాధిపతి మీకే స్తోత్రమయా 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 స్తోత్రాలు నేర్చుకుంటున్నాం. అయ్యా ఈ మంచి శుక్రవారం రోజున ఇవన్న సిల్వపై పలికిన ఏడు మాటల గురించి మేము ధ్యానిస్తూ ఉన్నామయ్యా. మమ్మల్ అందరినీ ప్రభా ఈ సన్నిధిలో నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. అనేక మంది దినాన్ని చూడాలనుకున్నారయ్యా, చూడలేకపోయినారు. మాకైతే మీ కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. పలికిన ఆ మాటలు ప్రభా మేము మా హృదయంలో ఎల్లప్పుడూ ఉంచుకునేటట్టు సహాయం చేయడయ్యా. అయ్యా మీ మొదటి మాటగా మాట్లాడినావు నాయన, మీరేమి చేయించినారో మీరు ఎరువరు కనుక మీరు మీకు క్షమించమన్నావు బాబు. అయ్యా మీ క్షమాపణ గుణము మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. మీ రూపులోనికి మమ్మల్ని మార్చున్నాయన. మాలో ఉన్న పగ ద్వేషము ఈర్ష కక్ష ఇవన్నీ తీసివేసి అయ్యా ఈ ప్రేమ ఈ జాలి ఈ కైక ఈ దయ మాపై ఉంచుమని ప్రార్థిస్తున్నాం. నేను కూడా ఇతరుల కాలీగా ఉండేటట్లు మాకు చూపించినాడు. ఈ విలువైన రక్తం మా కొరకు చూపించినాడు. సిలువలో ఆకాశములకు వచ్చిన వేలాడినా బాబు అయ్యా మీ ప్రేమించి దేవుడు తీర్చుకోగలిగినాడు. మా పాప శిక్షను భరించినావు నాయన. నాయనా మా శాపాన్ని సిల్వలో తీసివేసినావు నాయన. అయ్యా నీ కృప చూపిన గొప్ప తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు. అయ్యా అయ్యా ఈ వాక్యం మీద ప్రతి బిడ్డని బలపరిచినాడు. ఈ ఆత్మ కార్యాలు జరిగించినాయన. నీ కొరకు మేము బ్రతుకుటకు నీ కొరకు మేము జీవించటకు ప్రభా మాకు ఇచ్చిన ఈ శేష జీవితాన్ని ప్రభా మీకు సమర్పించుకుని ప్రభా మా జీవితాలను మార్చుకుని ప్రభా నువ్వు ఏ రీతికైతే ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభా ఇవే రీతికైతే జీవించినావు మేము కూడా అలాంటి జీవితాన్ని జీవించడానికి ప్రభా మమ్మల్ని బలపరచుమని మీ ఆత్మ కార్యాలు ప్రతి ఒక్క బిడలో జరిగించటం మీ కృపా సహాయం దయచేయమని ఏ సతి పరిశుద్ధ నామములు ప్రకటించినట్టు అవునా. రెండవ మాటగా వాక్య పట్టణం చదివించున్నారు. మరి
వాక్యం అనుగ్రహం నా ప్రార్థన నడిపించండి గారు మరియు ప్రార్థన నడిపిస్తారు కనుక మమ్మల్ని కలిసి మరియు చెందని పదవి ఆహాత్మా దానికి ముందు 39వ వచనాన్ని కూడా చదవాలని చూస్తున్నాము. నేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వాటిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పితములు చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనుమను. అందుకు ఆయన వాణితో, నేను నీవు నాతో కూడా పరదేశులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. దేవుని నామానికి స్తోత్రం కలిగిన మాట. ఈ శుభ శుక్రవారం రోజు రెండవ మాట ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క ప్రాణం కొరకై దేవుడు ఈ మహాభయంకరమైనటువంటి కరోనా వైరస్ లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాను ఆరాధించుకుంటున్నదని చూసి నేను ఆశ్చర్యపడిపోతున్నాను.
ఆలయాలు మూసివేయబడిన, గుడులు మూసివేయబడిన, హృదయాలు మూసివేయబడినందుకు దేవుడి నామానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హృదయమే దేవుని ఆలయం. నీ హృదయమే నా ప్రార్థన మందిరం. దేవుని ఆత్మ నీలో ఉన్నదని నీవు ఎరగవ. కట్టబడినటువంటి దేవాలయం ఈరోజు తాళాలు వేసినా ఈ వైరల్ ప్రభావాన్ని బట్టి ఒకరి నుంచి ఒకరికి ప్రమాదం ఉన్నదనేటటువంటి ఆ దృక్పథంతో ఈ యొక్క పరిస్థితులు గత నెల రోజులుగా జరుగుతున్నాయి. కానీ విశ్వాసుల హృదయాలు తాళాలు వేయబడినందుకు ఆయన ఆరాధించడానికి, ఆత్మతో సత్యముతో ధ్యానించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆ సమయం, గొప్ప పరిస్థితులను బట్టి నిజంగా నా హృదయము ఎంతగానో ఉల్లాసపడుతుంది. ఎందుకనంటే అపొస్తలుల 18వ అధ్యాయం 20వ వచనంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఉంటారో అక్కడ నేను ఉంటాను. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఆర్డర్, గవర్నమెంట్ ఒక జీవో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు ఆర్డర్ కూడా చూశాను నేను, చదివాను. అందులో ఐదుగురు, ఇక ఇద్దరు ముగ్గురు కాదు ఐదుగురు డిస్టెన్స్ లో కూర్చొని దేవుని ఆరాధన జరుపుకోవచ్చు. పామ్ సండే, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఈ ఆరాధనలు డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఐదుగురు జరిపించుకోవచ్చు అన్న మాట చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆలయాల పేదల 1,000,000 మంది ఉండవసరం లేదు. ఆత్మలో ఏసయ్య ఉంటే చాలు. ఈ ఆరాధనలో దేవుడు ఉంటే చాలు. ఇక్కడ ఆరాధన జరుగుతుంది, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ విన్నపాలు జరుగుతున్నాయి. ఎక్కడ? గొలగతాలో జరుగుతుంది ప్రార్థన. గొలగతాలో సంభాషణ జరుగుతుంది. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. ఒకరు ఏసయ్య, ఇరు పక్కల దొంగలు. అక్కడ సంభాషణ జరుగుతుంది. సంభాషణ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇరువురి దొంగల మధ్యలో ఆయన సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుచున్నాడు. ఆ ఇద్దరు దొంగల యొక్క సంభాషణలో ఎంత చక్కటి వర్తమానం ఉందంటే ఒక దొంగ ఇవ్వబడిన తరుణాన్ని వాడుకుంటున్నాడు, మరొక దొంగ ఇవ్వబడినటువంటి తరుణాన్ని తృణీకరించుచున్నాడు. వాడుకుంటున్నటువంటి దొంగ, తృణీకరించున్నటువంటి దొంగ. నీవు యూదుల రాజువైతే నిన్ను నీవు రక్షించుకోనుమని అపహసిస్తున్నారు. కింద కింద మనుషులు కూడా కొంతమంది ఆయన అపహసిస్తున్నారు. నీవు నమ్ము నమ్మకపో పై విలాసం పిలాతగా రాసి నేను యూదుల రాజు. పై విలాసంలోనే ఈ దొంగకు, ఈ దొంగకు విలాసాలు లేవు. కానీ ఈయన పేరు మీద ఈయన యూదుల రాజు అని ఆ యొక్క శిలువ మీద రాయబడి ఉంది. ఒక నేరస్తుడు ఆయన దూషిస్తున్నాడు. ఏమని? నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు రక్షకుడో కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు, నిన్ను నీవే రక్షించుకోను కానీ మమ్మల్ని ఏం రక్షిస్తావు? ఈరోజు ప్రజలు కొంతమంది అలాంటి సంభాషణలో ఉన్నారు. ఇంకా తెలియనటువంటి అన్ని జనులు కొంతమంది అడుగుతున్నారు. శివుడి మీద ఆయననే రక్షించుకోలేదు మీ యేసయ్య దేవుడు, మమ్మల్ని ఎలా రక్షిస్తాడు, మిమ్మల్ని ఎలా రక్షిస్తాడని తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో ఒకటి జ్ఞాపకం చేస్తారు. గెత్సెమనే తోటలో గురువారం రాత్రి ఆయన శమత రక్త బిందువులుగా మారిపోయినంత వరకు దేవుడితో ప్రార్థనలు. ఆ ప్రార్థనలో ఆయన చేసిన మాట ఏమంటే, తండ్రి మీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి కలిగించు అని దేవుణ్ణి అడిగాడు. దేవుని చిత్తం తెలుసుకున్నాడు. ఆయనను నా చిత్తం కాదు, మీ చిత్తమే సిద్ధించింది.
నీ చిత్తము సిద్ధించుగాక అని ప్రార్థించాడు. చెంత కాలిపోయే భక్తమైనట్టు. ఆ తర్వాత పాతకాల వేళలో బందిపోటు దొంగలు మన మనుషులు పట్టుకొని దీపాలు పట్టుకొని ఆయన మీదకి దొంగలు పట్టుకున్నట్టు వచ్చారు. శిష్యుడు అక్కడ కనిపిస్తున్న శిష్యుడు ఒక శిష్యుడు పేతురు అతి తీసుకొని మరుకన్నటువంటి ఒక సైనికుని చెల్లు తెగ నరికి శబాస్ నా కొరకు అందరూ పారిపోయిన ఇక్కడనే ఉంది ఆయన చెవు తెగ నరికినామని అతనికి తెలుసుకోగలిగింది కదా. శివుడి సేవకు అతికించి పేతురు నేను అనుకుంటే పరలోకము తల్లి వ్యూహాలను పంపిస్తాడు, 600,000 దూతలు వస్తాయి నన్ను రక్షించగలవు. ఇక్కడ దొంగ అంటున్నాడు నిన్ను నేను రక్షించుకొని మమ్మలను కూడా రక్షించు అంటున్నాడు. యేసయ్య ప్రార్థన దేవుని చిత్తాన్ని కావెట్టున్నాడు కానీ నన్ను రక్షించు దేవుడా అని అడగలే. కానీ తెలియని ప్రజలు ఈ రోజు వరకు అంటున్నారు ఆయనని రక్షించుకోలేదు, మమ్మల్ని ఏం రక్షిస్తారని, నిన్న ఏం రక్షిస్తారని. రక్షించగలవు, రక్షించే దేవుడు ఆయన సంపూర్తిగా నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ దొంగ అర్థం చేసుకోలేదు. అనేరస్తులు దూషించచ్చు, క్రీస్తులు కదా నిన్ను నీవు రక్షించుకోవడం, మమ్మల్ని కూడా రక్షించుకో. తరుణాన్ని వాడుకోలేదు. రెండవ నేరస్తులు ఆ సంభాషణలో ఆ సిల్వలో అందరూ మాట్లాడుకుంటుంటారు. ఆ శరీరం యేసు ప్రభుల వారు ఆ సంభాషణ మించున్నాడు. రెండవ వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు, నీవు అదే శిక్షలో ఉన్నావు, సేమ్ క్రూసిఫిక్షన్ జరుగుతుంది. దేవునికి నువ్వు భయపడవా? ఒక మాట గమనించాలి, ఈ నేరస్తుడు ఆయనను దేవుడని గుర్తిస్తూ ఉన్నాడు. ఈ నేరస్తుడు ఆయన దేవుడని గుర్తిస్తున్నాడు. వాక్యం వింటున్న నీవు ఆయన దేవుడని ఈ రోజైనా గ్రహించకపోతే నువ్వు గ్రహించాలి. ఎందుకంటే ఒక దొంగ ఒక నేరస్తుడు ఈయన దేవునికి భయపడవా? నువ్వు మనుషులకు భయపడకుండా దేవునికి భయపడుకుంటున్నావు. ఎవరికి భయపడండి? ఎవరికి భయపడుతున్నాయన? దేవునికి భయపడు, దేవునికి భయపడు. నువ్వు మనుషులు లెక్క చేయకపోవచ్చు, దేవుని లెక్క చేయాలా. నీ నేరస్తుడు అంటున్నాడు నువ్వు దేవునికి భయపడవా? మంచి మాట. ఇంకో మాట, మనకై తాను తెలుసుకో, మనకైతే ఇది న్యాయం, మనకైతే ఇది న్యాయం. కొంపలు ఉంచాం, నిన్ను తరబెట్టాం, అత్యాచారాలు చేశాం, చిన్నపిల్లలు ఎత్తుకపోయి అమ్ముకున్నాం, పెద్దవాళ్ళని చంపేశాం, భయంకరంగా పొడి చేశాం, ఇల్లు తగలబెట్టేశాం, సంఘాలు పూచేశాం, సంఘ డబ్బులు నాశనం చేశాం, సంఘాలను అమ్ముకున్నాం, సంఘ స్థలాలను అమ్ముకున్నాం. మనకి న్యాయమే అని అనుకుంటే ఎలా నేను క్షమిస్తాను? నువ్వు దొంగవైనా సరే నువ్వు చేసిన తప్పు ఏంటో నువ్వు తెలుసుకుంటే ఈ దొంగ తెలుసుకున్నాడండి. నువ్వు దేవునికి భయపడవా? నేను దేవుడు అని గుర్తించాడు. మనకైతే న్యాయమే, నిజమే. ఈయన ఏ తప్పుదేమో చేయలేదు, దేశాన్ని చూపిస్తుంది ఏ తప్పుదేమో చేయలే. ఈయన దేవుడు, దేవుడికి భయపడవా? తరుణాన్ని తృణీకరించలేదు, తరుణాన్ని వాడుకున్నాడు. ఈ సంభాషణ ఎవరు విన్నారు? ఇద్దరు సంభాషణ దేశాయ విన్నారు, ఇద్దరు నేరస్తుల సంభాషణ యేసయ్య విన్నాడు. ఒక రోజు నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు దేవుని కుమారుడు కదా, అది వినింది కదా, అది కాదు. ఈ రోజున కూడా కొంతమంది క్రైస్తవ విశ్వాసులు ఒక నేరస్తుల్లాగా గురి జరగాల యొక్క మాట ధ్యానిస్తున్నారు. ఏమనంటే ఈ నిజంగా దేవుడు వాటి న్యాయం నేను తప్పు చేసిన శిక్షణ ఇస్తున్నాను, ఈయనలో ఏ నేరం లేదు. అంతేకాకుండా రెండు మాటలతో ఇంకొక మాట్లాడారు, యేసును చూసి నేను రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను రక్షించుకో. అంటే ఆయనకు ఇంకో రాజ్యం ఉంది, అదే పరలోక రాజ్యం. నీ రాజ్యము వచ్చిన దాకా
ఈ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఆశ్చర్యకరమైన సందేశం. ఆయన చేసిన నేరాలన్నీ కూడా రియాలిటీ గమనించినప్పుడు అవన్నీ కొట్టివేయబడినాయి. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా, అమ్మలారా, అయ్యలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, సేవకులారా, నీ నిజ స్థితిని గ్రహిస్తే, నీవు తప్పకునైన దేవుని కుమారుని గ్రహిస్తే, నీకు రాజ్యం దాన్ని గ్రహిస్తే, నువ్వు ఈ ప్రార్థన చేయాలి. నీ రాజ్యం ప్రార్థన శిలవ వేదిక వారిని నిందించారు, చాలా మంది నిందించారు, దొంగ నిందించారు, దొంగ వెంటనే ప్రభు ఆయన ఉదయం ఒక రిపెంటెన్స్, ఒక దొంగ ఉదయం క్షమించమనే మొదటి మాటను బట్టి పరివర్తన ఉదయంలో పశ్చాత్తాపం జరిగిందని కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మొదటి మాట్లాడినాను తండ్రి, మీరు ఏం చేస్తున్నారో జరగదు కనుక అది ఇంత దొంగలో క్షమిస్తారా ఈ దేవుడు ఏసయ్యా? అమ్మో నిజంగా దేవుని కుమారుడు, అమ్మో నిన్ను భయపడు బాబు, నిన్ను భయపడు, ఆ నిజంగా దేవుని కుమారుడు, ఆ యుగానికి నానై ఉన్నటువంటి వాళ్ళు ఏ నేరము లేదు. సత్యాన్ని ఒప్పుకున్నాడు, గొప్ప సాక్ష్యం, హృదయంలో పరివర్తన జరిగింది. ఈ విధంగా మనం ఎంతో మేలు పొంది, స్వస్థతలు పొంది, ఆశీర్వదించబడి, అనేక సార్లు దేవుని యొక్క శాపానికి గురి కాకుండా పాపమును క్షమించిన దేవుని ఎదుట తప్పితాన్ని ఒప్పుకునే దేవుడు కాపాడు. ఈ రోజున ఆయన ఈ తప్పు చూస్తున్నాడు, ఇంకా నీ పాపం కలిగితే ఇదేమిటో తెలుసు, ఇది మనకైతే న్యాయం ఇంకా కాదు. ఈ సాక్ష్యం ఈ రోజున ఏమైందని దొంగ సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటే ఆయన దేవుడు, ఆయనలో అన్యాయం లేదు, ఆయన ఒక రాజ్యము ఉన్నది, ఆయన రానయ్యున్నది. మరి ఈ రోజు ఆయన సాక్ష్యం ఉంది. పేతురు అన్నాడు, ఆయన సాక్ష్యం ఇచ్చాడు పేతురు శిష్యుడు, నీవు సజీవుడమైన దేవుని కుమారుడైన క్రీస్తు. రెఫరెన్స్ చాలా ఉన్నాయి, సమయం సమరయులు అన్నారు, నేను నిజంగా ఒక రక్షకుడు సమరేశ్వరి పరిగెత్తుకుంటుంది, రండి 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 రండి, నా జీవితానికి చెప్పిన ఈయన ఈయన మన ఊరికి వచ్చాడు సమరయ్య. ఆ గ్రామస్తులు అందరూ వచ్చిన మాట నిజంగా ఈయన లోక రక్షకుడు, వీళ్ళంటే పర్వాలే. ఒకసారి దయ్యాలు వచ్చాయి, దయ్యాలు దయ్యాలు వచ్చేయమన్నా తెలుసా, ఈయన దేవుని పరిశుద్ధుడు, మనం పాపులర్ ఈయన దేవుని పరిశుద్ధుడు, దయ్యాలు అన్నారు గవర్నర్ అండి, గొప్ప గవర్నర్. ఆయన అంటున్నాడు ఈయన నీతివంతుడు, ఈయన ఉన్న ఈ దోషము ఆయన ఫ్యామిలీ మొత్తం టర్న్ అయింది. ఇలాంటి ఇలాంటి భార్య, ఇలాంటి భార్య అంటుంది నీతి మంతులు జోలికి పోవద్దు, నీతి మంతులు జోలికి పోవద్దు. ఇంకొక ఆయన ఇది చాలా ఇక్కడ ఆశ్చర్యం వచ్చినట్టు యేసు క్రీస్తు శిష్యుల్లో అనుకోండి ఎవరంటే యూదా. మత్తయి వార్త 27:4 వచ్చిన పదార్థం 27:4 రథరాజు రక్తం అప్పగించిన పాపము యూదాయస్కరియోతు పాపం శతాధిపతి యొక్క సాక్ష్యం. ఈ మనిషి నిజముగా నీతిమంతుడు అనేది మహిమ ప్రియమైన రక్షకులు గురించి మన సాక్ష్యం ఎటువంటి ఏ గొడుగుకు ఏ వర్షానికి ఆ గొడుగు ఏదైనా లేకుంటే నిజంగా అయినా దేవుడి కుమారుడని, నిజంగా నా పాపను క్షమించడని, నిజంగా ఆయన రాజ్యం ఉన్నదని, ఆయన రాజ్యంలో ఆయన తీసుకోమని ఒప్పుకొని హృదయం అని విశ్వసించి ఆయన నమ్మినట్లయితే నేను రక్షించబడతాను. రోమా పత్రిక 10:9 పరదేశంలో మనం ఇస్తాం. పరదేశం అంటే వివరించవలసినటువంటి అవసరం లేదు, కారణం అన్నారు, అదొక ప్రత్యేకమైన స్థలం. ఆ పర్షియా భాషకు చెందిన మాట పరదేశం అంటే ఇది ఒక ప్రత్యేకమైన ఉద్యానవనం అని, పరలోకంలో ఒక భాగమని, నా రక్షింపబడిన వారిని ఏసయ్య తీసుకొని పోతారని, ఈ లోకం విడవగానే పరదేశంలో వెళ్తారని, ఏ స్క్రీన్ వచ్చినప్పుడు మీరు కలుస్తారని, జయించడానికి దేవుని పరదేశంలో జీవవృక్ష ఫలాన్ని
వినిపిస్తాడన్నాడు. మరి ప్రియమైనటువంటి ప్రమాదాల టైమా దేవుడు వాక్యం ఇచ్చినటువంటి దేని సంభవించినా నీకు తెలియదు. అందుకే ఈరోజు నీకు రక్షకుడని ఒప్పుకో, హృదయం మందు విశ్వసించు. ఈ వాక్యము ఈ దినాన మాధ్యమాల ద్వారా నిన్న అన్యజనులైనా క్రైస్తవులైనా ఇంకా ఆయా ప్రదేశాలు ఆయా దేశాల్లో ఉన్నటువంటి వారైనా దేవుడు మంచి ఆధిక్యత ఇచ్చి మహా ఉన్నత స్థలంలో నిన్ను ఉంచినాడు. నీకు బట్టలు ఇచ్చాడు, భోజనం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు. అన్ని ఇంకా కృతజ్ఞత లేకపోతే ఈ రెండవ మాట విని ఈ పరలోక రాజ్యం చేరుతాను అని అనుకోవడం సరైనది కాదు. నువ్వు చేయవలసింది ఈయన నిజంగా దేవుని కుమారుడని, నిజంగా ఆయనలో తప్పు లేదని, ఇది మన పాపల రక్షణకు వచ్చిన రక్షకుడని నీవు నీ నోటితో ఒప్పుకొని హృదయమందుని విశ్వసించలేదా రక్షింపబడతావు. నేడు నీవు నాతో కూడా అందరిలో ఉంటావు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని చెందాక. గడపడానికి మాకు ఇచ్చిన ఇష్టమైన ఎంతో దినాన్ని చూడాలని ఆశపడాలి కానీ అనేక మంది దినాన్ని చూడలేక ఈ లోకాన్ని వేచిపోయారయ్యా. మాకు సమయం ఉందంటే మా గొప్పతనంలో నానా మేము చేసిన మంచి కార్యము కాదు కానీ ఉచితమైన కృప చేత మమ్మల్ని ఆత్మ చేసుకొని ఈ శుక్రవారం దినాన ప్రభు నీతిగా ధ్యానించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు అన్నాడయ్యా. సెలవులో ఉన్న తొక్క నిజమైన దేవుడిని గ్రహించి తన పాపాన్ని ఒత్తుకొని ఉంచుకుంటాడయ్యా. అక్కడే తన రక్షణ పొందుతున్నాడు. మీతో పాటు పరదేశంలో ఉన్నాడయ్యా. మరి విధాన మమ్మల్ని కూడా నానా ఒప్పుకొని ఉంచుకుంటున్నావు తిరిగి ఆ పాపం జరుగు వెళ్ళగలుగుతున్నావయ్యా. మరి విధాన వాక్యం మీద మేమందరము కూడా అయ్యా మా పాపాన్ని ఉంచిపెట్టి నానా నీ సిల్వతో ప్రభా మా సిల్వను ఎత్తుకొని నిన్ను వెంబడించే కృప భాగ్యము మాకు దయచేయ్యా. ఒక దినాన మమ్మల్ని కూడా పరదేశంలో నేను ఆత్మ చేసుకోయా నానా. మేము కూడా నీ సన్నిధిలో మరణించినామయ్యా. ఈ దినాన ఒక దొంగ మారినప్పుడు నేను మారడానికి ఏమిటయ్యా మరి నాలో ఇది నాన్ను మార్పును దాయిచ్చేది. ప్రభా ఈ వాక్యం మీద ప్రతి ఒక్క హృదయంలో మార్పును దాయిచ్చేదయ్యా. మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృపే కనుక నానా మా పాపాలన్నీ విడిచిపెట్టి నీ వైపు చూసి అయ్యా నానా మమ్మల్ని ఒక దినాన నీ సన్నిధిలో నీ ఆత్మ చేసుకోనమని ఈ దినానికి కృపను మాకు దయచేయండి. తప్పకుండా మేమందరం నీ పరలోక రాజ్యంలో నీ వారసులం అవుతాం. తప్పకుండా నీ గొర్రెపిల్ల రక్తంలో మా బట్టలను ఉందుకొని ప్రభా నీ సన్నిధిలో చేరబడతాము కనుక మేమందరం ఎత్తబడే గుంపులో ఉండి మమ్మల్ని నడిపించిన దొంగలో మార్పునిచ్చిన నా ప్రియ పరలోక తండ్రి మా అందరిలో కూడా మార్పును దయచేయమని మా ప్రభు క్రీస్తు నామన్న అని వేడుకుంటున్నాను ప్రియ పరలోక తండ్రి. కత్తనుడితివి
యేసు క్రీస్తు ప్రభువు వారు రక్షకులు మన దేవుడు సిలువలో పలికిన 3వ మాట మీద ధ్యానం చేస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం 25వ వచనం చదువుతున్నాను. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్ధలేని మరియయు యేసు సిలువ యొక్క ఉండేవి స్త్రీలు ఉన్నారు. వారి పేరు రాశారు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుంట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాడు. తర్వాత శిష్యులు చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పింది. ఆ గణ్యం నుండి ఆ శిష్యుడు ఆయన తన ఇంట చేర్చుకున్నాడు. మీద పలికినటువంటి ఈ 3వ మాట ధ్యానించకముందు అమ్మా తల్లి తల్లి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ రోజున తల్లి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా చెప్తున్నారంటే తల్లి లేకుండా తండ్రి లేకుండా తల్లిదండ్రులను చూడకుండా ఉన్నటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. పరిస్థితులను బట్టి కాలక్రమేమన్నా వారి కుటుంబ స్థితిగతులను బట్టి ఆకస్మిక మరణాలను బట్టి తల్లిని కోల్పోయినటువంటి వారు ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే తల్లి లేకుండా ఉన్నటువంటి వారు ఇద్దరు ఉన్నారు. ఎవరంటే ఆదాము అమ్మలకు తల్లి లేదు, అమ్మ లేదు. అమ్మైనా నాయనైనా తండ్రి అయినా మన మొదటి పితరులు అయినటువంటి ఆదాము అమ్మలకు అమ్మ దేవుడే, నాయన కూడా దేవుడే. ఈ యొక్క 3వ మాటలో గమనిస్తున్నప్పుడు అంటే యేసు క్రీస్తు పలికిన 3వ మాట ప్రతి హృదయము తరకపోయే రీతిగా ఉంది. భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అండి అని జ్ఞాపకం చేసినట్టే అప్పుడప్పుడు ఈ యొక్క ఫ్యాషన్ వీక్ లో కరోనా మైడ్ సినిమాలో ఆ యేసుప్రభు సిల్వ ఆ సినిమాను చూపించినప్పుడు హృదయం తరకపోతే ఎందుకంటే భక్త సిద్ధమైనటువంటి ముఖం తెరికి వేసిన గడ్డముతో కారుతున్నటువంటి వర్చస్సు చెప్పిపోయినటువంటి దేహం అంతగా ఆకరించి ఉంచారు కాబట్టి అంత కట్టుకొనిపోయింది రక్తం ఉంది. ఆ ముఖం ఆ ఘట్టంలో అక్కడ కట్టుకుపోయి చీపు అంతలు నీపులు దొరుకుతున్నప్పుడు అనగా
కొరడాలతో కొడుతున్నప్పుడు ఈ పంట చీరికపోయి మాంసం ముక్కలు కొట్టుకొచ్చినాయి. ఇవన్నీ ఎవరి ముఖం జరుగుతున్నాయి? తల్లి ముంగట, కన్న తల్లి ముంగట, కన్న కొడుక దయమున కత్తి దూసి కన్న కొడుక దయమున కత్తి దూసి తను కాల్చలేకపోతున్న తల్లి కాల్చలేకపోతున్నా అనే పాట అవుతుంది. నేను తల్లి ముందట ఇల్లు కట్ట కుడుతున్నట్టే ఎంత భయంకరంగా ఉంటుంది. ఈ మధ్య ఈ వాట్సాప్లో ఒక సీన్ చూశాను నేను, పరిస్థితులు బట్టి కరోనా వైరస్ బట్టి తల్లి కొడుకులు స్కూటర్ మీద వెళ్తున్నారు. పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ ప్రకారం మనం ఆగారు. ఆమె కొడుకును పట్టుకొని పోయి ఆ కారు వేసుకుంటే తల్లి వదిలిపెట్టుకుని పట్టుకుని పోలీస్ ఆయన నా కొడుకును కొట్టకండి, నా కొడుకు కొట్టకండి, గట్టిగా లాగుతుంది. అమ్మా మీ మంచి కొరకే చెప్తున్నాం, మీ మంచి కొరకే చెప్తున్నాం, మంచిది కాదు అంటే బలవంతంగా కొడుకును తల్లి ఏడుస్తారని చేసుకుని కొడుకుని ఆ కారు తీసుకుంటాను. ఇంత భయంకరంగా అమ్మేసుకుంటా కొట్టుకుంటా తిట్టుకుంటా అసహ్యంగా ఆయన చేస్తుంటే తల్లి ఏం చేయలేని పరిస్థితి. తల్లి దగ్గర రానివారు, ఈ రానువ వారు, ఈ సైనికులు ఈ ఆ తల్లిని నెట్టేస్తున్నారు. కొంతమంది స్త్రీలు అక్కడ ఉన్నారు, ఆ శిల్వ దగ్గర దాకా స్త్రీలు వచ్చారు. వారితో పాటు యేసుప్రభు శిష్యులు అందరూ పారిపోయినారు. ఒకే ఒక శిష్యులు వచ్చారు, ఆయన పేరేమి? యోహాను గారు మాత్రమే. భయంకరమైన సన్నివేశం, తల్లి నిస్సహస్థితిలో ఉంది. అమ్మా 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 అని పేరు, అది దానికి భాష లేదు కానీ అన్ని జంతువుల్లో ఉంది. అమ్మా ఆవు అమ్మా అని పిలుస్తుంది, మేకలు అమ్మా అని పిలుస్తాయి, గొర్రెలు అమ్మా అని పిలుస్తాయి, కోడి పిలుస్తుంది పిల్లలను, పక్షులు పిలుస్తాయి పిల్లలను అమ్మా అనే మాటలో ఉన్నటువంటి ఆంతర్యం, ఆ ప్రేమ, ఆ భాష, ప్రేమ భాష అర్థం చేసుకున్నదానికి అర్థమవుతుంది. తల్లి ప్రేమ అనయుడు ఆ సిచ్యువేషన్ చూశాడు. లూకాసు వార్త 2:35 చదవండి. లూకాసు వార్త 2:35 త్వరగా సమయం త్వరగా తప్పదు. మీ హృదయంలోనికి ఒక అర్థము దూసుకెళ్ళిపోవచ్చు అన్నమాట. తల్లి అయిన మరి సూర్యుని ప్రవచనం, మీ హృదయంలో నుంచి ఒక అర్థం కొడుకును కత్తులతో పూసుకొచ్చినట్టు తల్లి ఇది సహస్థితిలో ఉంది. కానీ గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ధర్మాన్ని నెరవేరుస్తున్నారు. బైబిల్ గ్రంథంలో భర్త ధర్మం, భార్య ధర్మం, పిల్లల ధర్మం, తల్లిదండ్రుల ధర్మం, కర్తవ్య నిర్వహణలో ధర్మములను నెరవేర్చాలి. అంత కష్టంగా ఉండి కూడా ఈ ప్రభువైన రక్షకుడు యేసు తల్లి యొక్క ధర్మాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ తల్లి నవమాసాలు చూసింది, నవమాసాలు మూసి కొడుకుని కన్నది. ఆ కొడుకు బాధపడుతున్నాడు, తల్లి నేను పోతే నా తల్లి పరిస్థితి ఏంటి అనే ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ తల్లి మీద. అప్పుడు ధర్మశాస్త్రంలో చెప్పిన లేఖ చదివిన మాట క్రియరూపకంగా క్రమంలో కూడా చూపించున్నాను. ఒకసారి చూడండి, ఆయన ధర్మశాస్త్రం చదివాడేసయ్య నిర్గమాకాండ 20:12 నిర్గమాకాండం 20:12 ధర్మశాస్త్రంలో ఏసయ్య ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు దీర్ఘాయుష్మంతుడవు, తల్లిని సన్మాన్ ఆ యొక్క
ఆదరణ ఆ యొక్క గొప్ప మాటలు ఆ ధర్మం ఈ మానవ జన్మనెత్తినటువంటి మహనీయులైనటువంటి మహోదరు సర్వోన్నతులు సర్వశక్తి మంత్రులు నిత్యుడు నిజమైన దైవ కుమారుడు మరియమ్మ గర్భంలో జన్మించి తల్లి ధర్మాన్ని నెరవేర్చడానికి ఆయన తల్లిని మరి యొక్క పరిస్థితుల్లో అప్పచెప్తున్నాడు. మా ఇదిగో నీ నా సంగతి అయిపోయింది. తాను ప్రేమించిన యోహాన్ అక్కడ దగ్గర శిలువ దగ్గర ఉన్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటే అమ్మ కూడా ఏసై ఎవరు రక్షకుడు. ఇప్పుడు అమ్మను రక్షించడానికి కూడా ఆయన శివ యజ్ఞంలో బలిపరిచయం అవుతున్నాడండి. తల్లి కూడా ఆయన రక్షకుడే. అందుకే ఆ యొక్క ధర్మాన్ని తల్లిని బట్టిగా వదలకుండా తల్లిని అప్పచెప్తూ ఉన్నాడు. నువ్వు దీర్ఘాయుష్యం అవుతున్నాడు తల్లిని తల్లిని సన్మానించుకున్నాడు. ఈ విషయం పరిశుద్ధాత్మ అపూర్ణమైనటువంటి పౌరు గారికి కూడా ఈసారి తెలుసు కాబట్టి పౌరు గారు ఎఫ్ఎస్సీ పత్రిక 6వ అధ్యాయం 3 వచనాల్లో పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులైనుడి. ఇదేమంటా ఇది ధర్మమే విధేయులైనుడి ఇది ధర్మమే మీకు మేలు కలుగునట్లు మీ తండ్రిని మీ తల్లిని సన్మానించును. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు కలుగు. ఇది వాగ్దానములలో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఈ మాటలో ఆజ్ఞతో పాటు వాగ్దానము ఏంటి? నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించను. అమ్మని విడిచిపెట్టలేదు. అమ్మవా ఇదిగో నీ కుమారుడు అని యోహాన్ని చూపించి కుమారుడితో కుమారుడా ఇవ్వండి అంటే చూసుకో బాధ్యత. అప్పుడే ఆయనను చూసుకున్నాడంట. అమ్మా నేను చూసుకుంటా అని యోహాన్ గారు. ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు? తల్లిదండ్రులకు అవిధేయులు ఉన్నారా? కొంచెం చదువు కొంచెం తెలివి కొంచెం బలము కొంచెం డబ్బు ఉంటే తల్లిదండ్రులు ఏం రానరు. ఏ మీకేం తెలుసు? నేను తెలుసా మీకు ఇంటర్నెట్ వచ్చా వాట్సాప్ వచ్చా సెల్ ఫోన్ వచ్చా ఈ బుక్ యాప్ వచ్చా అని అంటున్నారు తల్లిదండ్రులు. నీ తల్లికి నీ తండ్రికి ఏమి రాకపోవచ్చు. నీ ధర్మం నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించాలి. ఏమి రాని వారని వారిని ధృవీకరించొద్దు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో జీవించి ప్రేమతో గౌరవించున్నాడు. మరి మా ప్రభు లోకానికి రాబోతున్నటువంటి దినాలు ఉన్నాయి. దినాల్లో పరిశుద్ధులైన పౌరులు ఉత్తరం రాశారు తిరుమతికి 2వ తిరుమతి 3వ అధ్యాయం 5వ వచనాల్లో అందులో ఉంటుంది. ఈ ఆయన రాకడం ముందు పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారే. ఈ పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారే. పౌలు రోమా పత్రిక 1వ అధ్యాయం 28-30 వచనంలో కూడా రాస్తున్నారు. సినిమాలో యేసు పౌలవారు బాధపడుతూ కూడా తల్లిదండ్రులను ప్రేమించమని బోధిస్తున్నాడు. నీ సోదరి సహోదరు ధర్మశాస్త్రం చెప్తుంది. సొలొమోను రాజు చెప్తున్నాడు నిన్ను కలిగిన తల్లి ఉపదేశము అంగీకరించము. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22-25 తల్లి ముదిమయందు నిర్లక్ష్యము చేయటము తండ్రిని అపహసించి తల్లి మాటలు వినలోని వారి కన్నులు లోయ కాకును ఈకును పక్షిరాజు పిల్లలు దానిని తిను. ఏసయ్య శిల్వ మాటను అనుసరించుదాము. ఏసయ్య శిల్వ మాటను విందాం. అమ్మా తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్నటువంటి ఆ యొక్క ధర్మాన్ని బోధిస్తున్నాడు. ఆ కిష్ట కష్ట పరిస్థితులు
తన ధర్మాన్ని తన నిర్వహిస్తున్నాడు. అమ్మా ఇదిగో ఈ వార్తను బట్టి తల్లి ఆదరించబడ్డది. నా కొడుకు 30 సంవత్సరాలు నేను చూసినా 3.5 సంవత్సరాలు చేయబడ్డు, కానీ నా తల్లి నన్ను, నా కుమారుడు నన్ను నిన్నడు విచ్చిపెట్టలేదు. నా కుమారుడు ఇంకొక కుమారుని తప్పజెప్పి ఆనుకొని ఉన్నవాడు కుమారుడు. రాజీవ్ కుమార్తెను రక్షించినప్పుడు ఏసైతో ఉన్నాడు. రూపాంతరం కొండ మీద వ్యూహాన్ని తీసేటాడు. ఈ రోజున అందరు పారిపోయినారు. లోహాలు మాత్రం ఈ శిలువ దగ్గర ఎవరైతే శ్రమలో కష్టంలో బాధలో ఉన్నారో వారిని గమనించలేసారా లోహాలకు తల్లిని దీర్ఘాశ్వంతులు తల్లిని సన్మానించారు. Shalom, Shalom, Shalom.
ఆ మాటకు నా దేవా
and then the chain will see. మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు 3 గంటలకు సమర్థని అని బిగ్గరగా తేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విచ్చుకురని అర్థము. సిలువ మీద పలికిన 4వ మాటను ధ్యానంగా మరొకసారి విలువన ధ్యానిస్తున్నాం. 2020వ సంవత్సరం పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణుడు ఆత్మస్వరూపి యాది అంతం లేనివాడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు ప్రధాన ఉన్నటువంటి దేవుడు అదిలోక రీతిగా మానవ పాప పరిహారం నిమిత్తమై మనిషి అవతారం ఎత్తి కన్య అయినటువంటి మరియమ్మ గర్భంలో ధరింపబడి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన యేసు క్రీస్తు ప్రభుల వారు శిల్వ యజ్ఞంలో యజ్ఞ పరిచుంటారు. ఆయన నలగొట్టబడి చిత్తుకొట్టబడి పక్కలో బల్లెం కొంచి కాళ్ళకు చేతులకు మేకులు కొట్టి రక్తసిక్తమైనటువంటి ఆ యొక్క దేహంతో ఆ శ్రమ బాధ అనుపము అందించలేనటువంటి పరిస్థితుల్లో గొప్ప కేక నా దేవా నీవు నన్నేలా విడనాడుతివి, నన్ను రక్షింపక నా ఆత్మని వినక నీవేలా దూరంగా ఉన్నావు. క్రీస్తు జీవితంలో ఆయన శ్రమ ఆయన బాధ ఆయన రూపము మరి మరణ పునరుత్థానం నెరవేరవలసి ఉన్నది. ప్రవచనాలన్నీ నెరవేర్పు కొరకు ఈ రీతిగా ఒక శిలువ యజ్ఞం శిలువకు ముందు శిలువలో మరణించడం ఇవన్నీ కూడా ప్రవచనాలలో ముందుగానే చెప్పబడింది. దానికి కీర్తన 22వ అధ్యాయం 1వ వచనంలో ఇలా వ్రాయబడింది. దావీదు కీర్తన 22వ అధ్యాయం 1వ వచనం నా దేవా విడనాడుతివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వినక నీవేళ దూరంగా. ఇది ప్రవచనం యొక్క నెరవేర్పు. తండ్రి అయిన దేవుడు మానవ రూపమెత్తినటువంటి మానవుడైన క్రీస్తు ఒకడే సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు ఎలా చెప్పాలనుకుంటున్నారంటే ప్రభువే తాను తెలియపరిచాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనంలో నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్లే దేవుడు చూచిన వాడే అనుకున్నాడు. మరి ఎలాంటి దేవుడే దేవుడి చేయి విడిచిపెట్టాడా? మానవుల పాప పరిహారముకై నా చెయ్యి ఎందుకు విడిచావు అని అనుకున్నాడు. అంటే ఉద్దేశం ఏంటంటే దేవుడు చెయ్యి విడిచినా ఇంకా దేవుడు ఆయన లేపగలరు. కానీ మానవుడిలో మనకేమనిపిస్తుంది దేవుడు చేయకూడదు దేనికి అని సందిగ్ధం మనకు ఏర్పడుతుంది. దేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే
ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి అందరి కొరకు సంపూర్ణంగా మరణించాలంటే లేకపోతే లోకం ఆయన పొందుతామని తర్వాత ఏం చేస్తారు? ఎలా పూర్తిగా చనిపోలేదు, ఉన్న కాలం తెలుసుకుపోయి ఆ యొక్క సమాధులు పెట్టినారు, వాళ్ళలో ఉన్న లేచినారని అంటారు. అందుకే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ మానవుల కొరకు నా కుమారుడైన యేసు క్రీస్తు సంపూర్ణంగా మరణించాలనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అదే ఎందుకు నా దేవా నా దేవుడు ఏం చేయించాడంటే మొదటి ఉద్దేశం అది. ఇది సంపూర్ణంగా రక్తం దాచి మానవులతో పూర్తి మన ప్రాణం ఉందండి, మన ప్రాణం లేదు, ఏం లేదు, ఉత్తీర్ణమైపోవాలా, సంపూర్ణంగా చనిపోయాడు. ఇంకొక ప్రవచనంలో పైతుల పత్రిక మొదటి పత్రిక 2:22 ఆయన నోటిన ఏ కపటము కనబడలేదు, ఆయన దూషితబడి బాధలు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనకు తాను అప్పగించుకునేను. మానవ కోటికి మాదిరిగా ప్రవచన సారముగా ఆయన ఈ కార్యాన్ని జరుగుతున్నాడు. ఆయన పాపము లేని వాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కర్మషుడు. దేవుడు మానవుల కొరకు తన ప్రేమ చెయ్యి ఆయన చేయవలసిన అవసరం లేదని మనం అనుకోవచ్చు, కానీ ఇక్కడ మానవుల కొరకు ఆయన పూర్తిగా మరణించాలి. ఒకప్పుడు ఒక సందర్భం వచ్చింది, యోహాను అనగా బాప్తిసం వచ్చి యోహాను యేసు ప్రభు వస్తే నా కూడా బాప్తిసం ఏంటంటే నిరాకరించాడు. యోర్దాన్ నదిలో యోహాను వారు మనసులో ఇచ్చడైనటువంటి బాప్తిసం ఇస్తున్నప్పుడు యేసుప్రభు అక్కడికి వెళ్ళాడు. నిజానికి యేసుప్రభు దేవుడు దైవాత్మ సంయుక్తుడు పరిశుద్ధాత్ముడు పాపం లేనివాడు, ఆయనకు బాప్తిస్మం అవసరము లేదు. కానీ ఆయన సాక్షాత్తుగా ప్రజలకు మాదిరిగా ఉండడానికి మత్తయి సువార్త 3:14 యేసు పరిశుద్ధాత్మకు బాప్తిస్మం అవసరము లేదు. యోహాను నిరాకరించాడు, కానీ నిరాకరించాడు. ఏమయ్యా నేను నీకు బాప్తిస్తున్నాను చెప్పిన వారు అడుగుతుంటే కూడా నేను చెప్పాను కాదు, నేను నీకు బాప్తిస్తున్నయ్యా. నేను బాప్తిస్తున్న వారికి ఇస్తాడు, పాపలు మాత్రం ఇస్తాడు, పాపలు చేసిన వారికి ఇస్తాడు, మారు మనుషులకు ఇస్తాడు, పశ్చాత్తాపం కల్పిస్తారు, పాపలు ఉన్న వారు కల్పిస్తారు. మరి యేసు పరిశుద్ధాత్మకు యేసు ఇప్పటికీ కానీ నీటి యావత్తు ఇలాగ నెరవేర్చుటకు మనకు అయి ఉన్నది. అంటే మానవులందరూ కూడా మాదిరిగా ఉండడానికి మాట్లాడుతున్నారు. మొదటి పేతురు పత్రిక 2:5 తీసుకున్నాను, మీరు కూడా బాప్తిస్మం తీసుకోవాలి. నా దేవా నా చెయ్యి ఎందుకు పిలుస్తున్నట్టు ఆయన ఒక మాదిరి చూపిస్తున్నాడు. అనగా మానవ పాప పరిహారం నిమిత్తమై ఆయన యొక్క సంపూర్ణ మరణాన్ని దేవుడు పూర్తి ఎడ్చిపెట్టినాడు మానవులతో. ఎంత గొప్ప తన కుమారుని కూడా ఈ లోకంలో చెయ్యి విడిచిపెట్టినాడు. అది ఏమైనటువంటి కూడా దేవుడు ఆయన చెయ్యి విడిచిపెడితే ఈరోజు ప్రశ్న తీసుకోవాలి, ఏసయ్యా మన చెయ్యి విడిచిపెట్టాడా?
దేవుని చెయ్యి, దేవుడు యేసయ్య చెయ్యి విడిచిపెట్టినాడు. కానీ యేసయ్య ఈ రోజు నా నీ చెయ్యి ఇలా చెయ్యి విడవలేదు, విడవను, విడబాయను, సదాకాలం లేని నీకు ఎంత ప్రేమ చూడండి, ఎంత ప్రేమ, ప్రేమ గల దేవుడు. అందుకే ఆ దర్శనం చూస్తున్న శత్రువులు వచ్చి ఆ పీతులు చదువు తినకపోతే చెప్పసం లేదు. చూస్తే వ్యూహాలు వస్తాయి, వ్యూహాలు లక్షల మంది వస్తాయి, భూతలు వస్తాయి, రక్షిస్తాయి. కానీ ఈ సమయంలో కాదు, నేను వ్యూహాలను తిరగవలసిన అవసరం లేదు. లేఖన నిలవాలా, నెరవేరాలా. మన కొరకు ఆయన నిస్సార స్థితి వచ్చింది, మన కొరకు ఆయన దరిద్రుడైనాడు. పౌన్గా రాస్తాడు, మన కొరకు ఆయన దరిద్రుడైనాడు. వేసుకోవడం వాళ్ళు మన కొరకు దేవుడు ఆయన చేయి విడిచిపెట్టినాడు, మన కొరకు ఆయన వస్త్రము దాగించినాడు, మన కొరకు ఆయన నీకు దున్నబడింది, మన కొరకు గాయం చేయబడింది, మన కొరకు ముఖం వికారం చేయబడింది, మన కొరకు ఆయన హింసించబడ్డాడు. కొరింథీయుల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, కొరింథీయుల రాష్ట్ర పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీ నిమిత్తమైన దారిద్రుడు అయినాడు ఆయన, ధనవంతుడు యేసయ్య. మీ నిమిత్తమే దేవుడు ఆయన చేయి విడిచిపెట్టినాడు. యేసుప్రభు అందుకని నా దేవా నా చేయిని విడిచిపెట్టా అంటే ఇవ్వ ఈ మానవుల కొరకు, ఈ మానవుల కొరకు ఆయన ధనవంతుడే కానీ దరిద్రుడైనాడు. తల్లి కూడా ఆయన చేయి విడిచినాడు. ఇందులో క్రీస్తు ప్రేమ, మన కొరకు క్రీస్తు చూపించిన ప్రేమ, ప్రాణ విడిచిపెట్టిన అనగా తండ్రి అయిన దేవుడు మానవుల మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి కుమారుడైనటువంటి దేవుని యొక్క చెయ్యి కూడా ఈ లోకంలో విడిచిపెట్టినాడు. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలో వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాధికారులకు యోగ్యమైనది. తెలుసా, దేవుడే ఆయన విడిచిపెట్టిన యేసయ్యను నేను ఆయన ఎందుకు పట్టుకోవాలి, యేసయ్య చేయి నేను ఎందుకు పట్టుకోవాలా అనేటటువంటి వర్గం కొంతమంది పరిష్టమైన జీవితం జీవించడానికి పక్కదారి వెళ్ళడానికి యేసయ్య చెయ్యి నీ చెయ్యి నేను పట్టుకుంటా, నువ్వు పాటించాలని గురుతు నీ పాటలేదు గురుతా, నీ చెడ్డీ నేను గురుకురాను, లేదు నువ్వు గురికి రావాలి, నువ్వు దేవుని సన్నిధికి రావాలి. నేను దొంగలు, నువ్వు దేవుని సన్నిధికి రావాలి. నేను చాలా దేవుని విరోధమైన పనులు చేసినాను అవును, కానీ నీవు నాకు నేను సుంకని సుంకగుట్టదాలను, లేదు నీకు నేను వస్తాను ఎక్కయా, నీటికి నేను వస్తాను సుంకని నీటికి నేను వస్తాను, పాపం చేసిన స్త్రీ నీటికి నేను వస్తాను, నీ చెయ్యి నేను విడవా. ఎందుకు విడవంటున్నాడు, నీ కొరకు తండ్రి గమనించాడు, నీ కొరకు ఆ దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడు. నువ్వే నేను ఎట్లా విడిచిపెట్టా, ఆయన విడిచిపెట్టిన నేను ఉంటాను విడిచిపెట్టాను. ఎందుకంటే నేను రక్షించడానికి వచ్చినాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన క్రీస్తు మానవుడైన యేసు చెయ్యి మానవుల కొరకు దేవుడు క్రీస్తు చెయ్యిని విడిచిపెట్టినాడు. కానీ క్రీస్తు దేవుని కొలపిల్లగా మానవులను రక్షించడానికి వచ్చి మానవులను రక్షించిన క్రీస్తు యొక్క త్యాగం నీ కొరకు నా కొరకు కొంత సమయం ఎడబాటు జరిగింది, మన కొరకు ఆయన పాటిగా చేయగలం.
మన కొరకు ఆయన పాటుగా చేయబడ్డారు. మన కొరకు ఆయన పాటుగా చేయబడ్డారు. దేవుడు పాపను రక్షించడానికి తన ప్రియకుమారుని చెయ్యి ఇచ్చాడు. ఏసయ్యని చెయ్యి విడవని అనుదిని చెయ్యి పట్టుకొని ఆయనను విడవకుండా ఉండి ప్రార్థించాలని తండ్రి కుమార పరిశుద్ధ
క్రీస్తునందు ప్రేమైనటువంటి విద్యార్థి అందరికీ ఒకసారి శుభశుక్రవారము యానాలు కేవలం ఒక ఆటవిప్పుగా లేక సమయాన్ని పాటించేటటువంటి ఒక సంభాషణ లేకుంటే ఆత్మీయంగా బలపడడానికి ఉపయోగంగా లేనట్టు ఎవరైనా ధ్యానం చేస్తే అది సరైనది కాదని సంఘం నాయకుడుగా ఒక సేవకుడుగా తెలియపరుస్తున్నారు. శుభ శుక్రవారం వెళ్ళడాన్ని ఆ మూడు గంటల తయారు గడియారాలు చూసుకుంటారు. ఒక గంట వాకింగ్ చూసుకుంటారు. నా సేవలు చాలాసార్లు ప్రసంగం చేశాను. టైం చూసుకో, టైం కాదు. అక్కడ వాక్యము, వాక్యము నీతో ఏం మాట్లాడుతుందో. ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే, ప్రయత్నం ఉండండి, దండం ఉండండి, జన్మ ఉండండి, సాంగరిగా ఉండండి, ఉండండి. ఎక్కడైనా ఉండేస్తుంటే ఒక సమయం కాదు, సందేశమే. ఈరోజు దేవుని యొక్క వర్తమానం దేవుడు మాట్లాడుతున్నాడు ఆత్మతో చేస్తుంటే ప్రాక్టికల్గా ఏదో సమయం లేక అది సేవకులు తమాష చూస్తాను. దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే నేను ఇక్కడ నిలబడని బాహ్యం శక్తి నేను తప్పి వెళ్తున్నానని యేసు క్రీస్తుతో వారు మాట్లాడిన ఐదవ మాట ధ్యానం చేసుకున్నప్పుడు చాలా విషయాలు మనసులో జ్ఞాపకం వస్తున్నాయి. దేశాలు రాష్ట్రాలు చాలా మంది దప్పిక తీర్చడానికి ఏ రీతిగా మనుషులకు నీటి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. కేవలం మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా కంటే కృష్ణా నీరు సరిపోతలేము, మాంజినా నీరు సరిపోతలేము, గోదావరి నీళ్ళు కూడా సరిపోతలేము. దప్పిక తీర్చడానికి భూమి యొక్క దప్పిక తీరాలా, జంతువుల యొక్క దప్పిక తీర్చాలా, మనుషుల యొక్క దప్పిక కూడా తీర్చాలా. మరి ఐదవ మాట సందేశం ఎందుకు వేసుకోవాలి వారు ఈ మాట మాట్లాడినారంటే దప్పిక నిజంగా అవుతున్నది. సంపూర్ణ మానవుడు కాబట్టి దప్పిక అవుతుంది, దాహమవుతుంది. ప్రభువులను సహవాసం నుండి గురువారం రాత్రి నుండి ఇవాళ ఈ శుక్రవారము 14:30 వరకు నీళ్ళు త్రాగలేదు, నీళ్ళు ఎవరు ఇవ్వలేదు. మెచ్చమని తోటలో ప్రార్థన చెంత రక్తంగా మారిపోయింది. ఉన్న నీళ్ళు కూడా కాలిపోయినాయి. అసలు బాడీలో నీరు అనేదే లేదు. ఉన్న నీరు రక్తంగా మారిపోయినట్టు చెంత రక్తం ఇందులుగా మారిపోయింది. ఎన్నో మాట్లాడు కదా, వేదన బాధ తీర్పును పరుచుకుంటే మనసు నరకపోతుంది. మానవ శరీరం ఉంది కాబట్టి ఈ శరీరంలో ఉన్న ఇదంతా ఉంది. మానవుకున్న ఆ యొక్క శరీరం ఆకలి దప్పిక సహజం, దప్పి పొందుతున్నాను అంటున్నాడు. ఆత్మీయంగా ప్రకటన పెట్టి శరీరం ఇచ్చిన ఏదైనా దప్పుకుంటున్నాడు అనగానే చేరు చింత తీసుకొచ్చాయనిపించినాడు. చేరు చింత కాక యాపసం తెచ్చి తాగుంది తాగుందంటే తాగుతున్నాడు. మంచి మొత్తం వాళ్ళని చూసి తాగలేని మొత్తం శరీర దాహానికి కూడా సమయం తీర్చినటువంటి దుర్మార్గం. చచ్చిపోయినప్పుడు అంటే కొన్ని నీళ్ళు పోయరా, పోయలేదు. ఆరోజు కూడా ఈ రోజుల్లో పోయిన మనిషి చచ్చిపోతున్న దాకా నీళ్ళు పోయిన గండం పెట్టే కొంచెం వాళ్ళు చచ్చిపోయినట్టు దప్పి పొందుతున్నాను. మరొక పక్క యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, చంతకయులు, రోమా ప్రభుత్వం వారు, పిలాతు, అంద, కైప, సైనాధిపతులు, ఇంకా 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 విజయదేవుని తెలుసుకొని వారందరి కొరకు కూడా ప్రజలందరి కొరకు ఆయన దప్పి పొందుతున్నారు. అది ఆత్మీయమైనటువంటి దాహం. మన పాపముల కొరకు ఆయన విశ్వసించి పాపముల కొరకు శిలువల రక్తం కాచినాడని గ్రహించగలిగితే ఆయన దాహము తీరుతుంది. నిజంగా నీకు అంత వచ్చిపోయిందని నేను జ్ఞానం లేకపోతే నడుస్తాను. ఒక సంవత్సరం కొద్ది సంవత్సరం అయింది, ఒక సంవత్సరం కూడా ఆయన అయిపోయింది. వచ్చింది మార్పు ఎప్పుడు
ఆయన ఇప్పుడు దహనం నుండి మారని ఆయన మారాలని ఆత్మీయమైన ఆయన ఆత్మఫలాన్ని ఇచ్చిన ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలతో మంచితనం విశ్వాసం సాత్వికం ఆశానికం ఈ ఆత్మకు ఫలాలు అన్ని నాకు నువ్వు మార్పుదంటే నేను దప్పిక నా దప్పిక తీరుతుంది నా దప్పిక తీరుతుంది సర్వలోక పాప పరిహారం నిమిత్తమై అనిర్దోషమైన యజ్ఞపక్షులుగా చివరి బొట్టు కాల్చి వేసినాడు ఇక రక్తం లేదు నీళ్ళు లేదు తప్పు గురించినాడు సంకల్పం నిమిత్తాలు చేస్తున్నాడు మిగతా రామైతు దానికి కాదు కాదు చేయడం స్త్రీ సమరయ స్త్రీ బాధ్యతలకు వచ్చింది ఏ అమ్మ ఎందుకు వచ్చినామంటే నీళ్ళు చేరుకోవడానికి వచ్చాను సంభాషణ సమరయ స్త్రీతో మాట్లాడిన విషయాన్ని ధ్యానం చేయడం సమయం చెప్తుంది అందరు కళ్యాణం చేస్తాను మాకు వస్తాయి ఆయన ఆరాధిస్తుంది అమ్మాయి బావి లోతైంది లోతైన బావిలో చేరుకోవడం కష్టం అన్ని జీవ జలాలు ఇస్తాడున్నావు ఎలా ఇస్తావు అని సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు జీవ జలములు అంటే ఏమిటో ఆమెకు అర్థమైన తప్ప సంభాషణ యోగాన్ సువార్త నాలుగో అధ్యాయం యాకోబు భారత దగ్గర సమరయ స్త్రీ దప్పిక తీర్చాడు ఇచ్చట ఆయన దప్పిక తీర్చేవారు లేరు జీవజలం ఇచ్చే లేరు సమరయ గ్రామం వారందరూ ఆయన విశ్వాసం ఇచ్చి నీవు నిజంగా లోకరక్షకులని సాక్ష్యం ఇచ్చి ఆ యొక్క దగ్గరకు వచ్చారు ఆత్మీయమైన దాహం తీర్చారు ఆ ఉన్న ఊళ్ళో ఉన్న వారందరూ మారిపోయారు ఊళ్ళో ఉన్న వారందరూ మారిపోయారు నిజంగా లోకరక్షకులు కదా ఆయనకు ఎంతో సంతోషం ఎందుకు సమరయలో ఉన్న ఆత్మలన్నీ రక్షించబడ్డాయి యేసయ్యను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే ఆయన యొక్క దప్పిక తీరుతుంది ఆయన వాక్యము చదివితే ఆయన దప్పిక తీరుతుంది ఆయన వాక్యాన్ని ప్రకటిస్తే దప్పిక తీరుతుంది ఆయన కొరకు సాక్షిగా నిలబడితే దప్పిక తీరుతుంది ఆయన దేవుడని ప్రకటిస్తే దప్పిక తీరుతుంది ఆయన నిజమైన రక్షకుడని ఒప్పుకుంటే ఆయన దాహము తీరుతుంది ఆయన దాహము తీర్చుకుంటుంది ధ్యానం చేస్తున్న యేసుని కొరకు దప్పిక తీర్చడానికి మీ ఆత్మ మీద బలపడుగా మీరు కేవలం యొక్క ఆచార ధర్మకంగా ప్రతిసారి మీరు బిలీవ్ జీసస్ క్రైస్ట్ మీ ఆత్మలో మార్పులే మీ ఆత్మీయ దాహం తీర్చేటటువంటి ఈరోజు సజీవులు ఎక్కడ ఉన్నావు దానంతో ఉన్నామంటే ఆత్మతో ఉన్నామంటే దేవుని యొక్క ఆహారం ఇచ్చినాడంటే వర్షం ఇచ్చినాడంటే వర్షం ఇచ్చినాడంటే ఉద్యోగం ఇచ్చినాడంటే దేవుడు నేను రక్షించిన నేను అందించున్నాను ఇంకా నా దప్పిక తీర్చావా ఏంటి నీ దప్పిక తీర్చేది నా పేరు చల్లని ఇస్తే ఆయన దాహము తీర్చవచ్చు ఇచ్చినవా ఎక్కడున్నా ఇచ్చినవా వస్త్రం ఇచ్చినావా అయ్యా ఎప్పుడొచ్చినావు మా ఇంటికి అల్పులైన వారు దగ్గరకు వచ్చినారు ఇచ్చిన నన్ను అప్పిక కరోనా వైరస్ బట్టి నేను ఆ ప్రజలను దేవుని నామమును అభినందిస్తున్నాను ఉన్నకు మొత్తము విచక్షణ లేకుండా ఒక మానవుని మానవుని ప్రేమిస్తున్నాను అనేకులు నీళ్లు తెచ్చి పేదవాళ్ళకి ఇస్తున్నాను అనేకులు భోజనం తెచ్చి పేదవాళ్ళకి ఇస్తున్నాను అనేకులు పేదవాళ్ళకు గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి లక్షల రూపాయలు పంచుతున్నారు సినిమా యాక్టర్లు వచ్చి లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ప్రొడ్యూసర్స్ వచ్చి ఇస్తున్నారు అంటే ఎవరి దప్పిక ఇస్తున్నారు దేవుని దప్పిక ఇక్కడ మనుషులు అనుకుంటున్నాం కానీ అన్ని జనులు దేవుని నమ్మనుకుంటారు దేవుడి దప్పిక మీరు ఇస్తున్నారు మనుషులు ఇంకా నా పేరట చాలా నీళ్ళు దప్పిక నిజమైన దాహనం చెల్లి రాష్ట్రమే ఈరోజు నా ఇతరులకు సహాయం చేయకుండా ఇతరులకు ఏం చేయకుండా ఆయన పత్రిక తీర్చబడుతుంది తండ్రి కుమారం
ఆతిథ్యము చేసే స్థితిలో ప్రభా మరి ఆ దిన నవ్వా మరి శుక్రవార దినాల ముసలపై నన్ను వెళ్ళాడుతున్నప్పుడు ప్రభా మమ్మల్ని ఆశీర్వదించి మన అనేకమైన నియమల చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్నావు. మీకు వందనాలు స్థుతులు ఈలాంటి బిడ్డలకు నువ్వు చేస్తే నాకు చేసినట్టే అంటున్నావు కలుగుతున్నారా. మరి అలాంటి స్థితిలో మనం నుంచి మమ్మల్ని నడిపించాడు ప్రభా. పేదవాడిని ప్రేమించే స్థితిలో మమ్మల్ని పెట్టిందయ్యా. ఇతరులకు ప్రభు ఆతిథ్యము చేసే స్థితిలో మమ్మల్ని పెట్టిందయ్యా. అలాంటి ఆతిథ్యము చేసి నీకును ఆతిథ్యము చేసే స్థితిలో ఉంచడానికి మీరు మమ్మల్ని సహాయం చేయాలయ్యా. గతమైనప్పుడు నీకు నీళ్ళు ఇవ్వడానికి కూడా ఎదురు చేయడం రాలేదండి. కానీ ఈ దినాల ప్రభా మా కొరకు సమస్తాన్ని ధారపరిచిన నా పిల్ల పల్లవకండి నీ కొరకు మేము ఆత్మల రక్షణ భారము మాకు దయచేయమని మా ప్రభు యేసు క్రీస్తు నామమున అది వేడుకుంటున్న అభ్యర్థిని పల్లవకండి. నను మార్చుటకు పరిశుద్ధుడైనా పాపాత్ముడను నిష్కలముగా నను మార్చుటకు పావన దేహములో గాయాలు పొంది పావన దేహంలో గాయాలు పొంది రక్తమంత చిల్లించినారా నీకేమి చెల్లింపెనో నీరున వెలా తీర్పునో నీకేమి చెల్లింపెనో నీరున వెలా తీర్పునో ఏ
ప్రభు లక్ష్మీ ప్రభువా మహాత్మా గృహారహిత సంపేమి సమాప్తమైందని చెప్పి తలవంచి క్రైస్తవ విశ్వాస సహోదరి సహోదరులందరికీ యారవ మాట ధ్యానం చేసుకుంటున్నా మిమ్మల్ందరినీ మనసా వాచ అభినందిస్తున్నాను. ఈ దినాన మీ అందరూ మీ గృహాల్లో కూర్చొని మీ యొక్క స్థలాలలో కూర్చొని ఈ లోకపరంగా అనేక కుటుంబ వ్యవహార పనులు ఉన్నప్పటికీ ఈ శుభ శుక్రవారంలో ధ్యానంలో ఉన్న మీరందరూ ధన్యులని దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తాడని ఒక సంఘ కాపరిగా ఒక గురువుగా మీకు తెలియపరుచుకున్నాను. దేవుని సన్నిధిలో గడుపుట ఎంతో శ్రేష్టం. దావీదు మహారాజా 1000 దినములు గడపటంటే ఒక్క దినము మీ సన్నిధిలో ఉండుట నాకెంతో శ్రేష్టరం. ఆయన సన్నిధిలో గడపడం అనేది చాలా ఆనందకరం, దీవెనకరం, ఆశీర్వాదకరం. వేరే వేరే స్థలాలలో గంటలు గడుపుతాం, కానీ దేవుని సన్నిధి అంటే కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ ఈ రోజున కష్టంగానైనా ఈ రోజున కూర్చొని ఉంటారు, కనీసం శుభ శుక్రవారం రోజైనా ఏ మాటలు వినాలనుకునే వారు కొంటారు. శుభ శుక్రవారము ఏడు మాటలు మీరు మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే తర్వాత వచ్చే పర్యంతం ఈ యొక్క ఏడు మాటల సంభాషణ జరుగుతాయి. కానీ నేను ఏం చేస్తున్నారో మీ దగ్గర నిశ్చయించు. నేను నీవు నాతో కూడా పరదేశంలో అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నా దేవా నా చేయేందుకు విడేచి భక్తి పొందుతున్నాను.
ఆ మాట కాదని చిన్నమాట సమాప్తమైనదని చెప్పి తల వంచి ప్రార్థన అప్పగించాను. నేను పరిచర్య చేస్తున్నట్లో ఒక వివాహానికి వెళ్ళాను. గొడవ జరుగుతుంది, బాగా పెళ్లిలో కొట్లాడుకుంటున్నారు, చాలా సమస్య అయింది. దాని కార్మికుడు అక్కడ ఆగి నేను ఇద్దరు ముగ్గురు పిలిచి అడిగాను, ఏమిటయ్యా ఈ గొడవ, ఇంత పెద్ద గొడవ కొట్లాడుకుంటున్నారు అని అంటే అయిపోయిందయ్యా అంట. నాకు అర్థం కాదు ఏమైపోయిందంటే, మొత్తం అయిపోయిందయ్యా ఏమనంటే, వినడానికి మాంసం అయిపోయింది లేదు, భోగానికి అంత అంత సమాప్తం అయిందయ్యా, అంత సమాప్తం చేసేవాడు అంటే అంత చేసి అలా అంత అయిపోయింది. సమాప్తం అనేటటువంటి మాట ఎలా ఉందంటే అంత ముగిసింది, ఇంకా లేదు, వచ్చిపోయింది, వచ్చిపోయింది అంట. తెలంగాణ అయితే వచ్చిపోయింది, అంత వచ్చిపోయింది, ఏం లేదు. లెక్చరు అన్ని చూసుకోం, అన్ని చూసుకోం ఉంటుంది, అన్నీ ఏం లేదు. యేసుప్రభువు వారు తాను జీవించిన కాలంలో గలిలయలోని కానా అనే ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్తే గల్లైన కానాలో అక్కడ సంభాషణ జరుగుతున్నది. ఏంటి ఆ సంభాషణ అని యేసుప్రభువు వారు చెవులో పెడితే అయిపోయింది. ఏమైపోయింది? ద్రాక్ష రసం అయిపోయింది, అంత అయిపోయింది, సమాప్తమై ఏమి లేదు, అంత నుంచి పూర్తయింది, ఇక లేనే లేదు. ఇవన్నీ కూడా ఒకటే అర్థం చూపిస్తాయి. అప్పుడు నేను ఆ కారు నుంచి ఎందుకయ్యా ఈ గొడవ, అంత ఆయన వచ్చి అంత సమాప్తమైంది, అంత నిమిషం లేదు, అంత అయిపోయింది. ఇక్కడ ఈశ్వరు తన పరిచయ ధర్మాన్ని నెరవేర్చి 3.5 సంవత్సరాలు కష్టపడి కుంటి వాళ్ళను, బుద్ధి వాళ్ళను, భూమి వాళ్ళను, భూగ చవితి వాళ్ళను, దయ్యాలను వెళ్ళగొట్టి చనిపోయిన వాళ్ళని లేపి ఆయన శివంగా ఉంటుందన్నమాట. సమాప్తం స్వార్థ 15వ అధ్యాయంలో 4వ వచనంలో చేయుటకు తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుకుని సమాప్తమైపోయిన లోకాన్ని ఏం చేయమని ఈ లోకానికి పంపించినాను, ఆ పని నేను సంపూర్ణంగా అసంపూర్ణంగా సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను బయటపరచు. నన్ను ఈ లోకానికి ఎందుకు పంపినావు? నువ్వు చెప్పిన పని చూపించాను. ఏం చెప్పినావు? దర్శించిన దర్శించిన దాన్ని రక్షించడానికి పంపించిన ఇంత పంపించినావు. పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమున ప్రజలను మాట నమ్మదగినది, పునాది కాదు, అందుకే అది నేను సమాప్తి చేస్తున్నాను. ఇంకా ఏమి సమాప్తి చేస్తున్నాను? మా తల్లిని ఇచ్చిపెట్టిన ఉత్తగా కుమారునికి నెరవేర్చే భూమిని మాయపరిచినాను. ధర్మశాస్త్రం మోషం ద్వారా అనుగ్రహించబడింది, కృపయు సత్యం యేసు క్రీస్తు ద్వారా కలిగింది. ధర్మశాస్త్ర విధులన్నీ నెరవేర్చి దాసత్వం ముందు మనను విడిపించడం జరిగింది. అనగా మనం ఏం చేశాడు? స్వతంత్రులుగా చేసి ఇక ధర్మశాస్త్రానికి అధికారం యేసయ్య రాకముందు అధికారం ఉంటుంది, ధర్మశాస్త్రానికి ఉంది. యేసయ్య వచ్చిన తర్వాత ధర్మశాస్త్రానికి ఏను, యేసు క్రీస్తు ప్రభుల వారికి జరిగే పరిశుద్ధమైన పౌరులు గలతీలకు రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనం 4వ.
ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్రాన్ని కూడా ఆయన సంపూర్తి చేసినాడు. రోమా పత్రిక 10:4 విశ్వసించు ప్రతి ధర్మశాస్త్రములకు సమాప్తి అయినా. ధర్మశాస్త్రం ఏం చేసిండు? సమాప్తి చేసినాడు. ఇచ్చిన పని ఏం చేసినాడు? నెరవేర్చిన సమాప్తి చేసినాడు. భూమిలో ఆయన ఏం చేసినాడు? మైనపరిచినాడు. ఏదో సమాప్తి చేసినట్టు అదే సమాప్తమైంది. ఏం చెప్తున్నావు? పని అన్నీ చేసినాడు. ఏదైనా విడిచిపెట్టిందా? చివరి బొట్టు వరకు రక్తం కార్చి మొత్తం ప్రాణం చేసిన సమాప్తి చేసినాడు. ఇంకొక దానికి సమాప్తి చేసినాడు. ఇంకా మనులు అనేటివి లేదు. దాహనమై నాకు ఇష్టమైంది కాదు, సర్వాంగమైన నాకు ఇష్టమైంది కాదు, విరిగి నలిగి నీ హృదయం దేవుడు నీకు ఇష్టమైన పని. ఇంకా బాలు వేసాయించిన బలం ఉన్నాయా? లేదు. ఎవరైనా చేసుకున్నానంటే అది అది అవివేకం. బలియాగం ఒకసారి జరిగింది. పాదరి బలుల కాలంలో బలులు ఉన్నాయి. వేసాయి వచ్చినాక బలులను సమాప్తి చేసినాడు. పాదరి బంధన కాలంలో పావురాలు గొర్రెలు ఎద్దులు బలిగా అర్పిస్తున్నారు. అదే సందర్భాన్ని పట్టుకొని అబ్రాము మోయాకొండ నీటికి తన కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకున్నది. కుమారుని బలి ఇస్తున్నాడు. అది దేవుడు చూశాడు, నా మాట విన్నాడు, ఈయన విశ్వాసం ఉంది, ఈయన బలి ఇస్తున్నాడు. అప్పుడు అబ్రహమా 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 శివంలో కట్టుకోను, ఈ కుమారుని బలి ఇవ్వడానికి లేదు, అది ఒక కొంగులు తిరిగిన దూర పొట్టేది దాన్ని నాకు బలి. అంటే బలులకు సమాప్తి చేసినాడు. ఎందుకు సమాప్తి చేసినాడు? సమాప్తి చేసినాడు. ఎప్పుడు ఈ పత్రికలు రాస్తున్నాడు పౌరు 9:22 తానే బలి పశువై యజ్ఞ పశువై మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినని రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువును బట్టి రక్తమే శరీర శ్రమను బాగుందన్నీ అనుభవించి సాతాను శక్తులను జయించి మరణము ద్వారా సమాప్తి చేసిన తులసి పత్రికల రాష్ట్రాల 2:14 ప్రధానులకు అధికారులకు నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో ఆయన సమాప్తి చేసిన కాలం ఏం అప్పచెప్తున్నందుకు ప్రతి విశ్వాసం అప్పచెప్తున్నారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నాతను ప్రకటించింది. ఉదాహరణకు సేవకులకు విశక్తులకు మీరు విశ్వసించినప్పటికీ ఆయన సువార్తను వర్ణించటం చేసి ఆయన సువార్తను అప్పచెప్పిన పని పూర్తి చేయాలని తండ్రి కుమార్ పరిశుద్ధ హెచ్చరి.
యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ 20వ సంవత్సరం మరి సిల్వ శ్రమ ధ్యానాలను ధ్యానించడానికి ఇదిగో ఈ సమయంలో ఈ పరిస్థితులను బట్టి కుటుంబంతో కలిసి ఆరాధన జరిపించుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మందరాన్ని కలుసుకుంటాం. మరి ఈ సమయంలో ఈ యొక్క ఆరాధన స్థలంలో మరి నేను నా యొక్క ఇంటి వారిని వారు సేవించుతామనే మాట సార్థకం నెరవేరుతూ ఉంది. మరి 7 మాటలు ధ్యానించడానికి నాతో పాటు నా యొక్క పెద్ద కుమారుడు జిన్ని మన్యన్ మరి కుటుంబం అంటే ఇంకా అమెరికాలో ఉన్నటువంటి లెనింగ్ జస్టిస్ ఆ కుటుంబం మరి వారిలో ఉంటున్నాడు. ఆయన కూడా ధ్యానం చేస్తున్నాడు అమెరికాలో ఉన్న లెనింగ్ జస్టిస్ వారి కుటుంబం.
మా మధ్యలో ఉన్న మూడో కుమారుడు తేలి వాళ్ళని వారి కుటుంబం, అదే రీతిగా దైవ సేవలో ఉన్నటువంటి రెవరెండ్ చార్ల్స్ డానియల్ హెప్సిబా సమర్థి మరి యొక్క సిల్వర్ సమ ధ్యానాలలో ఉండడం, మాకు సాయంత్రాలు ఉన్నటువంటి ఇందిరా మాకు సాయంత్రాలు ఉంటున్న అందుకే కూడా ఇక్కడ ఆరాధనలో ఉంది దేవుని గాయపరుస్తున్నారు. మరి యూదులకు ఒక ఆచారం ఉందంట. ఆచారం ఏమంటే తమ పిల్లలు పడుకునేటప్పుడు నిద్రపడేటప్పుడు పిల్లలకు ఒక మాట నేర్పిస్తారంట. ఆ మాట ఏమంటే ఆ నిద్రపోయేది తప్పకుండా ఆ ప్రార్థన చేసి నిద్రపోవాలి. వాళ్ళు పడుకునే ముందు ఆ ప్రార్థన చేసి నిద్రపోవాలి. ఏంటి ఆ ప్రార్థన అంటే, తండ్రి మీ చేతికి నా అందరూ అప్పగిస్తూ ఉన్నారు. చిన్నలైనా పెద్దలైనా పడుకునే ముందు మరి తల్లిదండ్రులు యూద ప్రజల యొక్క బిడ్డలకు నేర్పిస్తారంట. పడుకునే ముందు ఆ మాట చెప్పాలి, తండ్రి మీ చేతికి మీ ఆత్మను అప్పగిస్తున్నారు. ఈ దినాన నీవు కూడా ఆ మాట నేర్చుకొని ప్రతి రాత్రి ఆ మాట చెప్పగలిగితే దానికి దాని విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకంటే మనం నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మన ఆత్మ దేవునికి అప్పచెప్పాలి. ఎందుకంటే మన ఆత్మకు విలువ ఉన్నది. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్న మాటలో చాలా అర్థం ఉంది. నీ ప్రార్థన తండ్రికి ప్రార్థన చేస్తున్నాను. మొదటి మాటలో తండ్రి మీరేం చేస్తున్నారో చెల్లించమని ప్రార్థించండి. ఇప్పుడు మూడవ మాటలో ఏడవ మాటలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాడు. మన ఆత్మ ఎందులాగా దేవుని సన్నిధిలో నివసించాలి, లేకపోతే నరకంలోకి వెళ్ళాలి. రెండే రెండు స్థలాలు క్రైస్తవ విశ్వాసులకు. ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది అంటే అయిపోతుంది అని అనుకోకండి. మరి కొన్ని గ్రంథాలు చెప్పినట్లు ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది, ఆత్మ పంచభూతాలలో కలిసిపోతుందని. కానీ క్రైస్తవ విశ్వాసం ఏమంటే మన ఆత్మ పరమాత్మలో లీనం కాదు, మన ఆత్మ పంచభూతాలలో గాలి నీరు అగ్నిలో కలిసిపోదు. మన ఆత్మ ఉంటే పరలోకంలో పరిశుద్ధుల పరదేశం ఉండాలి, లేకపోతే మన ఆత్మ నరకంలో ఉండాలి. రెండే రెండు మాటలు. కానీ ఇక్కడ గాలిలో కలిసిపోదు అనుకోవడం క్రైస్తవ విశ్వాసం యొక్క బలహీనతది కాదు. మరి 33.5 సంవత్సరాలు జీవించి బెత్లెహేము గ్రామంలో జన్మించి ఒక సామాన్య కుటుంబం వడ్లవారి ఆ కుటుంబం యూదా వంశంలో జన్మించి ఒక కన్యను జన్మించి 30 సంవత్సరాలు సామాన్య మానవులుగా తల్లిదండ్రులతో జీవించి 3.5 సంవత్సరాలు పరిశుద్ధాత్మ పూరుడై పాప లోకములో అతి పరిశుద్ధులుగా జీవించి సకల రోగములను బాగుపరిచి తన నోటి చేత బాగుపరిచి చనిపోయిన వారిని లేపి కుష్టరోగులను ముట్టి స్వస్థపరిచి మరి చనిపోయిన బిడ్డలను సజీవులుగా లేపిన పరమాత్ముడు మరి ఈ రోజున తన ఆత్మను దేవునికి అప్పగిస్తున్నాడు. ప్రపంచంలోని పాపులందరి కొరకు అతి ఘోరాతి ఘోరంగా అనాటి ప్రధాన యాజకులు శాస్త్రులు పరిసయ్యులు గవర్నర్లు ఆయనను శిలువ కొట్టి ఘోరమైన క్రూరమైన బందిపోటు దొంగల మధ్య ఆ కరువని కొండలో రక్తం కారుస్తూ ఉన్నాడు. శివని బొట్టు వరకు రక్తం కారుస్తాడు. ఎంతో బాధ ఎంతో వేదన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయాలు కరిగిపోవాలి. శిలువే నా శిలువను చూసిన పిల్లది శిల సమానమైన నా మనసు కలిగి నలిగి కుమారుడు సోదరి సహోదరుడా శిలువను చూడగానే నీ మనసు ఎలా ఉంది అనగా ఆ యొక్క యజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలయ్యా? ఈ పాపాలను బట్టి ఈరోజున రక్షించబడి సుఖక్షేమాలతో ఉన్నామంటే ఎదురయ్యే యేసుక్రీస్తు నామముని బట్టి కానీ నీ స్వశక్తి నీ భక్తి నీ యుక్తి నీ శక్తి నీ అందాన్ని బట్టి కాదని మరొకసారి తెలియపరుస్తున్నాను. శిల్వ బట్టారు ఘోరమైన క్రూరమైన ఆ బందిపోటు మధ్య దొంగల మధ్య నుండి రక్తం కారుస్తూ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పటికి ఆ దొంగలు చావలే. అప్పటికి పరదేశిస్తపోతున్న దొంగ ఉన్నాడు. ఎందుకో ఈ దొంగకు ఆయన పరదేశంలో మార్గము ఓపెన్ చేసేస్తున్నాడు. నేను ముందు వెళ్ళి నీకు మార్గం సిద్ధం చేస్తా, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ముందే నిపోతున్నాడు తండ్రి నీ చేతికి నాకు నాకనిపిస్తున్నాడు. ఆ తర్వాత ఆ యొక్క దొంగ కాకుండా అక్కడికి చేరు.
కానీ ఈ రోజు నా పరిశుద్ధాత్మ పూర్తిగా జరిగించిన కింద శరీర దానిని మన మధ్యలో నివసించడం ఆయన ఆత్మను దేవునికి అప్పగిస్తాడు. చాలా సందర్భాలు చాలా విషయాలు ఉన్నాయి మనం వాళ్ళు వాయిదాలకర్తలు గ్రంథకర్తలు చాలా విషయాలు రాశారు. కొట్టు వారికి వాళ్ళ రీతిలో అప్పగించారు, వస్త్రాలు రాని వారికి అప్పగించారు, తల్లిని యోహానికి అప్పగించారు, డబ్బు సంచి యూదాకు అప్పగించారు, మరి శరీరము రక్తము మానవుల కొరకు అప్పగించారు, రక్తము మానవానితో శరీరం అరిమత్త యోసేపు తీసుకోవడానికి ఇచ్చారు, ఆత్మను తల్లి అయిన దేవునికి అప్పగించారు. ఈరోజున దేవుని వాక్యం నమ్మకంగా జీవించి మన ఆత్మలను కూడా సృష్టికర్తకు అప్పగించాలి, సృష్టికర్తకు ఆత్మ అప్పగించాలి. మన ఆత్మను సాతాను వశం చేయకూడదు. సాతాను కూడా అనేక ఆత్మలను తనవైపు తిప్పుకోవడానికి అగ్ని గుండంలో పడవేయబడడానికి ప్రభుతో తన పాటు పరలోకానికి వెళ్ళకుండా చేయడానికి సాతాను అనేక కుయుక్తులు, సాతాను పాస్టర్ వేషం వేసుకొని వస్తుంది, సాతాను బిషప్ల వేషం వేసుకొని వస్తుంది, సాతాను సంఘాలను పాడు చేయడానికి వాక్యాన్ని విభిన్నంగా బోధిస్తుంది. కానీ మన ఆత్మ దేవుని వైపు చేసే శాతం వెళ్ళబెట్టాడు. చివరి రోజులో నీ మనస్సు మార్చుకొని ఏసయ్య నిత్య జీవంలోనికి ఎలా తీసుకొని వెళ్తానన్నాడో ఆ నిత్య జీవంలో జీవితంలో వెళ్ళడానికి సిద్ధపడాలి. ఈ జ్ఞానం యొక్క ప్రాధాన్యత జీవితాలను మార్చుకోవాలి. బొంద చివరి కొను క్షణంలో ఆయన దేవుడని, ఆయన న్యాయవస్తుడని, ఆయన రాజ్యములని ఎలా గుర్తించాలి? శతాధిపతి నేను నిజముగా దేవుని కుమారుని ఎలా గుర్తించాడు? ఆ రీతిలో గుర్తించగలి నిజంగా ఇది శుభశుభం. తల్లిని తన యొక్క ధర్మాన్ని నెరవేర్చిన నిజమైన శుభశుభం. శిలువ మరణ పురుగు కాదండి ప్రపంచంలో అనేక బాధలు శిలువ ధ్యానాలను బాధపడి మీరు ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏడు మాటల వర్తమానమైన నీవు దేవుని ఆత్మ నీలో సంతరిస్తూ దేవుని నిజమైన దైవ కుమారి యేసుని నమ్మని వారిని ఈరోజు నా ప్రభు మాట్లాడుతాడు. ఈ ఆత్మను కూడా సిద్ధం చేసి తండ్రి అయిన దేవుడు తప్పచెప్తాను తండ్రి కుమార చూస్తాను
మౌనంగా ప్రతి నిమిషంలో ఆయన మన జీవితంలో చేసిన మీద జ్ఞాపకం చేసుకుందాం. అందుకు రక్షించిన దేవుడి ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. మనం దేన్ని బట్టి మనం ఈ లోకం రక్షింపబడుతున్నామో, దేన్ని బట్టి ఇంకా మనం ఈ లోకం నడిపించబడుతున్నామో, దేనిని బట్టి మనం ఇంకా బ్రతుకున్నామో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన త్యాగములు జ్ఞాపకం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థించే మౌనంగా ప్రతి నిమిషములు ప్రతి నీళ్ళను మనం జ్ఞాపకం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. గడిచిన సంవత్సరాలంతా నిన్ను కంటికి రెప్పలాగా కాపాడిన దేవునికి ఈ సంవత్సరం మనల్ని బ్రతకనిచ్చిన ఆ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఇన్ని సంవత్సరాలు నేను ఎలా జీవించినావు దేవునికి నీకు తెలుసు. ఈ సంవత్సరం మనల్ని బ్రతకనిచ్చినాడంటే ఆయన కొరకు బ్రతకడానికి కొరకు, ఆయన కొరకు జీవించడానికి కొరకు, ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వడానికి కొరకే ఈ దినాన్ని మనల్ని ప్రార్థించినాడు. ఈ శుభ శుక్రవారం రోజుని మనతో ప్రభు మాట్లాడినాడు. నా ఏడు మాటలు ధ్యానించిన నీవు నేను మరి ఏ రీతిగా ఉంటాం? ఈ 40 దినాలు ఎంతో భక్తితో శ్రద్ధతో చేయకూడనివన్నీ మానివేసి దేవునిలో ఎదిగిన నా ప్రిబిడ, ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత కూడా నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చుకోవాలని ఆయన ఆకాశముకు భూమికి మధ్యన వేలాడినాడు. మన పాపాల నిమిత్తమే ఆయన మరణించినాడు. మనకి పునరుద్ధాన జీవాన్ని మనకు అనుగ్రహించిన ఆ దేవాది దేవునికి నా ప్రిబిడ ప్రార్థించు. అయ్యా, ఇన్ని దినాలు ఎన్నో తప్పులు చేశానయ్యా, నా పాపాలని మన్నించయ్యా. నీ కొరకు నేను బ్రతకడానికి నాకు మరి ఒకసారి తరుణం ఇచ్చినావు నాయన, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. నీ ప్రేమను నేను మరణించలేనయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలనని నా ప్రిబిడ, ఈ వాక్యం వింటున్న నా ప్రిబిడ, ఈ టీవీ చూస్తున్న నా ప్రిబిడ, దేవుని గారు ఆయన నీ కొరకు ఆయన నీ కొరకు ప్రాణం తెచ్చినాడు. నిన్ను ప్రేమించాలని నిన్ను ఆయనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు బ్రతికి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలని
మరొకసారి నీకు తగడం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడవయ్యా, నువ్వు మా కొరకు మరణించినావు, మా కొరకు రక్తం మార్చినావు నాయన, తెలిసిన వీధుల్లో ఈపబడినావయ్యా. అయ్యా, నీ ప్రేమకు మేము వర్ణించగలము. పరిశుద్ధ రక్తము నిష్కలంకమైన రక్తాన్ని మాకిచ్చినావు, తీర్చుకోగలుగుతాయి. ఇది నాకు మరి ఒక దినాన్ని మాకు ఇచ్చినావు నాయన. అనేక కరోనా వైరస్ అనేక మంది కుప్పలు కుప్పలుగా మరణిస్తున్నారు, ప్రకటించినారు ఈ రూపంలోనికి మమ్మల్ని మార్చినావు నాయన. నీ కొరకు జీవించడానికి, నీ కొరకు నాయన మేము సాక్ష్యం ఏదాంతరకు తన ఒక్కసారి మంచి ఇచ్చినావు నాయన. నువ్వు మమ్మల్ని చూస్తున్నావయ్యా, నువ్వు మాతో మాట్లాడుతున్నావయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నావు. ఏ బలహీనతలో ఉన్నారు నాయన, ఏ వేదనలో ఉన్నారు, ఏ దుఃఖంలో ఉన్నారు, ఏ అవమానంలో ఉన్నారు మాకు తెలియదు నాయన. నీ రక్తంతో కడిగేది, నీ రక్తంతో శుద్ధీకరించేది, బలహీనతల్ని కట్టించున్నారు, బ్రతకడానికి మాకు శేష జీవితాన్ని ఇచ్చాడు బాబు. ఎప్పుడు మేము ఆగిపోతామో మాకు తెలియదు అయ్యా. అయ్యా, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో మాకు తెలియదు. కానీ నీ ఒక దినం మేము నిలబడాలి అయ్యా. అనేక ఆత్మల్ని మీ శిలా దగ్గరికి నడిపించాలయ్యా. అయ్యా, మాకు ఇచ్చిన అవకాశం నీ కొరకు మేము బ్రతకాలయ్యా, నీలో మేము జీవించాలయ్యా, నీ ఆత్మ మాలో ఉండాలయ్యా, నీ కృప మాపై అయ్యా. ఈ వాక్యం ప్రార్థన ఏకీకరించిన ప్రతి బిడ్డపై నీ పరిశుద్ధాత్మని కుమరించమని ప్రార్థిస్తున్నాము. అంధకార శక్తులన్నింటినీ యేసు నామములో బంధిస్తున్నాము అయ్యా. దురాత్మ సమూహాన్ని కాల్చివేయమని ప్రార్థిస్తున్నాము. దాసుని నిలబెట్టినాయన, మాట్లాడిన మాటలు మాట్లాడిన కృపలు పెట్టి నీకు పట్టున్నాను వాక్యం విన్న ప్రతి బిడ్డని తీరించింది అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని దీవించిన ఆయన ఆశీర్వదించు అయ్యా. మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు మేము బ్రతుకుతాము. ఈ సింహ సువార్త ప్రకటించడానికి ప్రతి ఒక్క బిడ్డని బలపరచమని ఆత్మతో నింపుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగినట్లు ఆయన పాలన చేసిన వారు శక్తి మహిమ నిరంతరం అనువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధ దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సకల దేవుని వాసులారా, దేవుని మనందరి పరిచయించుగాక. అనువారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది ప్రభువాని సమలను ధ్యానించ
కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం ప్రాతించుతుని పగులుచున్నది మా హృదయమును కలుగుచున్నది దుఃఖం కల్వారి ప్రేమ కలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు కలుగుచున్నది హృదయం మమ్మోనుని వలె మార్చుటకై నీ జీవము నాయిచ్చితివే మమ్మోనుని వలె మార్చుటకై నీ జీవము నాయిచ్చితివే కల్వారి ప్రేమను కలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు కలుగుచున్నది హృదయం శిలువపై నాలుగు